రంగారావు గారి కుమారులైన శ్రీ గోపీబాబు అఖండ విజయం సాధించారు. జాన్ అయ్యర్ అచారి రండి రండి చూడండి అచారి చూడరా. మోటారు సైకిల్ నడుపుతూ తుపాకీ కలిచే పోటీలో బాబు ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ పాల్గొన్న బడుద్ధాయిలంతా దద్దమ్మలై పెద్దమ్మలా పారిపోయారు. చిన్నబాబు గారి ఛాయాచిత్రము చూడ మగవాడికి సైతము మోహం కలిగించుతున్నాయదే. మూడు సారి చూడగా చూడగా ఆయనకి ఎన్నెన్నది అదికి దానికి నల్ల ఇడ్లీ సాంబార్ పండు పోరే. నో ఇడ్లీ నో సాంబార్ టుడే బ్లాక్ డక్ సూప్. ఆ పదార్థం యొక్క గుణగణములు ఎటు నుండి నువ్వు విశదీకరించగలవా? నల్ల కుక్క చార్.
అటవిది కర్మ కఠోరము, ఏడేడు జన్మలకు మహాపాపము, ఇక నీ బాబు ఆపము. నో, ఓన్లీ బ్లాక్ డాక్ సూప్, ఇడ్లీ సాంబార్ దా. అప్పండి రథ కొడవా, చూడండి ఇవాళ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోండి. రామయ్య డాక్టర్ రా, సరిగ్గా సమయానికి వచ్చావు. మార్నింగ్ పేపర్ చూసావు నువ్వు? లేదండి. లేదా? అవునులే, మీ డాక్టర్లకు పేషెంట్లు చూడటం తప్ప పేపర్ చూడటం అలవాట్లేదుగా. బాబు ఫోటో పడిందా? ఆ ఫోటో చూడవలసింది గోపి ఫోటో కాదండి రంగారావు గారు. మరి మీ బ్లడ్ ప్రెషర్? అవునవును, అది ఒకటి కదూ. కానీ ఒక క్వశ్చన్ డాక్టర్, ఇవాళ నా బ్లడ్ ప్రెషర్ గ్యారంటీగా పెరుగుతుంది. హాయ్ మురళి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతసేపు అయింది వచ్చి? మీ నాన్నగారు మీ ఫోటో పేపర్లో చూసి మీటింగ్ పెట్టిన శుభ సందర్భంగా. బాబు, ఇవాళ నాకెంతో గర్వంగాను ఆనందంగాను ఉంది. ఎందుకో తెలుసా? మన పూర్వీకులు డబ్బు సంపాదించి 10 మంది చేత కాళ్లకు దండాలు పెట్టించుకున్నారు, కానీ నీలాగా పేరు ప్రతిష్ట ఎవరూ సంపాదించలేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. వెరీ మై గాడ్, మై గాడ్. డాక్టర్ చూశావా, ఇదయ్యా జీవితం. ఒక బిడ్డను గురించి ఆనందంతో పొంగిపోతుంటే మరో బిడ్డను గురించి బాధతో కుంగిపోమ్మని గుర్తు చేస్తున్నాడయ్యా భగవంతుడు. అవును, మరి చీకటిని మరిచిపోయి ఒక్క వెలుగుని అనుభవించే హక్కు అదృష్టం ఎవరికి ఉండదయ్యా, ఎవరికి ఉండదు. బాబు గారు, అమ్మాయి పిచ్చి గురించి దిగులు పట్టడంలో తప్పలేదు, కానీ ఆవేదన పెంచుకొని మీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం మంచిది కాదు. డాక్టర్ గారు అలా చెప్పక తప్పదు, కన్న తండ్రిగా నేను ఇలా బాధపడక తప్పదు. చాలు చాలు, వెళ్ళి ఒకసారి మనం చూసి వెళ్ళి. హలో రాజా, అంతా రెడీగా ఉన్నారా? ఓకే, వచ్చేస్తా. మందులో నాకు వద్దు, మా అమ్మని తీసుకురా, అప్పుడు నీ మందులు ఇచ్చిన వేసుకుంటాను. కమలా, నేను మీ అమ్మ దగ్గరికే వెళ్ళిస్తున్నానమ్మా. నిజంగానా? ఏమంటమ్మా, ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తానది. వచ్చే వరకు నేను బుద్ధిగా మందులు తీసుకోమంది, మరి చక్కగా ఇంజక్షన్ చేసుకో. ఇంకా వెళ్ళదా? ఏం చేస్తున్నావు ఇక్కడ? నిన్ను చూసి తప్పిపోతున్న మీ నాన్నగారి బ్లడ్ ప్రెషర్ కి పట్టి పగ్గాలు వేస్తున్నాను. ఓహో, నీకు వైద్యమే కాకుండా వాగడం కూడా వద్దనమాట. వైద్యం నేను నేర్చుకున్నాను, వాగటం నువ్వు నేర్పావు. అదంతా నాకు తెలియదు, కానీ నువ్వు మా కమల పిచ్చి విషయంలో ఏమాత్రం మార్పు తీసుకురాలేకపోతున్నావు. నేను డాక్టర్నే కానీ దేవుణ్ణి కాదుగా. దేవుడు అయినా బాగుండు, ఈ పాటికి 100 వరాలు అడిగేసేవాడి. మై గాడ్, ఈ పాటికి మా గ్యాంగ్ అంతా నా కోసం వినయ గీతాలు పాడుతూ ఉంటారు. వస్తాడాడి శ్రీ మురళి. చూస్తున్నావు మురళి, ఇది వరస అంత హడావుడి. ఒక్క క్షణం కాలేదంటే నమ్ము, ఇంత సందడి హుషారైన వాడు ఇంతవరకు మా వంశంలోనే పుట్టలేదయ్యా. బాబు గారు, చాలా కాలంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటయ్యా అది చెప్పు. అనాథనైనా నాకు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టారు, దిక్కులేని నాకు డాక్టర్ అయ్యే అవకాశాన్ని కల్పించారు. మీకు మీ కుటుంబానికి నేనెంతో రుణపడి ఉన్నాను. అందుకేగా అందరికీ మందులిచ్చి నేను రుణం తెచ్చుకుంటున్నావు. మందులిచ్చినంత మాత్రాన మీ రుణం తీరేది కాదు. కానీ బాబు గారు, గోపిని చూస్తుంటే అప్పుడప్పుడు నాకేదో బాధ అనిపిస్తోంది. వాడికి ఏం తక్కువనయ్యా నువ్వు బాధపడటానికి? ఆస్తి పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ తాత్కాలికంగా ఉపయోగపడచ్చు, కానీ మనిషిని మనిషిగా చేయడానికి బాధ్యత అనేది చాలా అవసరం మురళి. అవును బాబు గారు, రూపాయి ఖర్చు పెట్టబోయే ముందు ఆ రూపాయిని సంపాదించడం నేర్చుకోవాలి, ఆస్తిని అనుభవించబోయే ముందు దాన్ని నిలబెట్టుకోవడం తెలుసుకోవాలి, కాదంటారా? నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది. అనిపించటం కాదు, ఆలోచిస్తే అందులో నిజం కనిపిస్తుంది. మీరున్నంతకాలం జీవితానికి అర్థం ఆట పాటే అనుకునే గోపికి మీరు లేని రోజున వ్యాపారం వ్యవహారం అర్థం కాక సుడిగుండంలో చిక్కుకుంటాడు. ఏమీ తెలియని వాడే ఒడ్డును పడ్డ చేపలా గిలగిల్లాడిపోతాడు. ఇంతకాలం ఏదో చిన్నతనం కదా. రేపతనికి ఏ బాధ్యత తెలియక నలుగురిలోనూ నవ్వులు పాలైపోతే మీకు మీ కుటుంబానికి కూడా చిన్నతనమేగా. కరెక్ట్ మురళి, చిన్నవాడివైనా ఎంతో అనుభవంతో చెప్పావు. రేపే వాడికి ఆఫీస్ వ్యవహారాలు ఎస్టేట్ వ్యవహారాలు అన్నీ అప్పగించేస్తా. ఒక్కసారిగా అన్ని బాధ్యతలు అతను ఎత్తిన పెడితే అన్నప్రాసం నాడే అవకాయ పెట్టినట్ట ఈ తట్టుకోలేడు. మీకున్న ఫ్యాక్టరీ పని కానీ ఎస్టేట్ పని కానీ ఏదో ఒకటి ముందుగా అప్పగించండి, ఆ తర్వాత మెల్లగా అన్నిటికీ అతనే అలవాటు పడతాడు. మురళి, నువ్వు చెప్పిన సలహా చాలా విలువైందయ్యా. నేను నీకు చేసిన సహాయం కంటే మించిపోయింది. థ్యాంక్స్ ఎలా. వస్తాను సార్. మంచి
కంగ్రాచులేషన్ ఈ విజయానికి మా చీఎస్. థ్యాంక్ యూ గోపి, ఇవాళ నువ్వు మందు తాగాలి. అవును గోపి, ఈ ఒక్కరోజు మాత్రమే. ఐఎమ్ సారీ, ఏ పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ మాత్రం తీసుకోను. తీసుకోవడం తప్పంటావా? తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ఆడపిల్లకి ఆల్కహాల్ కి ఒక్కసారి అలవాటు పడితే అతుక్కుపోయే ప్రమాదం. ఆ రెండింటిలోనూ అనుభవం లేనివాడివి, ప్రమాదం ఉందని ఎలా చెప్పగలవు? అనుభవం వాడి నువ్వు ఏడ్చావుగా నిన్ను చూసి. ఓకే గోపి, నీ ఆరోగ్యం కోసం, మా ఆరోగ్యం కోసం, నీ కోట కూడా మేమే కొడేస్తాం. వన్స్ అగైన్ చీర్స్. డాడీ, నేను ఎస్టేట్ కి వెళ్ళాలా? అవును గోపి, మన ఎస్టేట్ వ్యవహారాలను చూసుకోవడానికి రమ్మనమని మేనేజర్ ఫోన్ చేశాడు. ఆరోగ్య దృష్ట్యా నేను వెళ్ళడం అంత మంచిది కాదని మన మురళి చెప్పాడు. అక్కడ చలి నా ఒంటికి పడిచావదట. బట్ డాడీ, బాంబేలో జరిగే క్రికెట్ టెస్ట్ కి మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళాలని ప్రోగ్రామ్ వేసుకున్నాం. అదీగాక మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ లో నన్ను జడ్జిగా ఉండమని ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు. వెరీ గుడ్, ఇలాంటి సరదాలన్నీ మనకు ఉండవలసిందే కాదన్ను. కానీ దాంతోపాటు జీవితంలో పనికొచ్చేవి కూడా నేర్చుకోవడం చాలా అవసరం కదా. అఫ్కోర్స్, అందువల్ల నువ్వు ఎస్టేట్కి వెళ్ళటమే మంచిది. కానీ వ్యాపార వ్యవహారాలు నాకేమీ తెలియవుగా. తెలియదని ఊరుకుంటే ఏమీ తెలియకుండా పోతుంది. అసలు అలవాటు అనే దానికి ఆరంభం అంటూ ఒకటి ఉండాలిగా. ఓకే డాడీ, మీరు ఇంతగా చెప్తున్నారు కనుక తప్పకుండా వెళ్తా. ఇదిగో చలం, ఘాట్ రోడ్ లో కారు 20 మైళ్లకు మించి స్పీడ్ నడపకూడదు. చెప్పాను కదా, ఒకవేళ పొరపాటుగా నడిపావో ఏం చేస్తానని తెలుసు సార్. పోతే అక్కడ ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా ఉందట. పొద్దున్నే షట్టరు తొడుక్కుంటాను సార్. నువ్వు కాదురా బడుద్దాయ్, బాబు తొడుక్కునేటట్టుగా చూడాలి. తర్వాత బాబు లేవగానే హార్లిక్స్, 8 గంటలకల్లా బ్రెడ్, ఆమ్లెట్, పంటలకు ఫ్రూట్ జ్యూస్, 1 గంటకి భోజనం, 4 గంటలకు టీ బిస్కెట్, 7 గంటలకు చపాతి రైస్, పడుకోబోయే ముందర పాలు పళ్ళు. వెరీ గుడ్, ఎంత బాగా గుర్తుందిరా. లేకపోతే నేను ఎలా చెప్పగలను సార్. అరే టైమ్ అయిపోయింది, కమన్ కమన్. పిలుపులు రాక రాక మన ఇంటికి చిన్నబాబు గారు వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నారు. వస్తున్నారు అన్నారా? ఇంతవరకు మా ముఖం ఆయన చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేదు. ఏమన్నారు? నీ ముఖం చూడలేదు. తలుపులు 10 ఏళ్ళ పట్టి పనిచేస్తున్నావు, నా క్యారేజీ తింటున్నావు, నా మొహం నువ్వు చూడలేదా? రే, ఈ మధ్య నీకు పొగరెక్కిందిరా. ఏమన్నారు? నీకు పొగరెక్కిందిరా? నాకు కదరా చవట, నీకు పొగరెక్కిందిరా? ఇలాగే చిన్నబాబు గారి దగ్గర కూడా మాట్లాడావంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది. ఏమన్నాను? ఉద్యోగం ఊడిపోద్ది. నా ఉద్యోగం కాదు చవట, నీ ఉద్యోగం ఊడిపోతుంది. బాబు, ఉద్యోగం ఊడిపోతున్నా పేర్లన్నా కూడెట్టదు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏటన్నాను? నీ కాళ్ళు పట్టుకుంటారు. నీ కాళ్ళు నేను పట్టుకోవడం ఏంట్రా? నా కాళ్ళు నువ్వు పట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా పనిచేస్తే ఉద్యోగం ఊడిపోతుంది. అయ్యి బాబు, ఉద్యోగం ఊడకూడదండి. మీరు చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేస్తాను గారు. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయాలి. ముందు నా కాళ్ళు పట్టు. ఏమన్నాను? ముందు నాట అట్టుకో. రే చవట అన్నారు చవట, నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? అయ్య బాబు, లేదండి, నేనే మీ కాళ్ళు పట్టుకుంటానండి. పట్టుకో. ఇదండి కాలేదండి. దీర్ఘాయుష్మానుభవం. చిన్నబాబు, జిల్లా జిల్లా గెలవాడిని కాస్త మీ జోరు తగ్గిస్తే. జోరు తగ్గితే కారుకే ఇన్సల్ట్. అందమైన కారు, వయసులో ఉన్న ఆడపిల్లల, జోరు తగ్గితే. అసలు మీరు కారు తోలినట్టు పెద్దయ్య గారికి తెలిస్తే నా పీక పట్టుకుని ఉద్యోగం నుంచి పీక పారేస్తారు. ఈ విషయం నాన్నగారికి చెప్పకూడదు. ఇంతే సంగతులు నోర్మల్. పొరపాటున? ఇది పొరపాటు కాదు, డబ్బున్న వాళ్ళ అలవాటు. కారులో ఎక్కగానే కళ్ళు మూసుకుపోయి రోడ్డు మీద నడిచే వాళ్ళు మనుషుల్లా కనిపించరు. అది కాదు మిస్. షిరా, ఇట్లా ఒళ్ళు మరిచి డ్రైవ్ చేస్తే ఏదో ఒకనాడు కారు దారి తప్పి మీకు పొరలోకి యాత్ర తప్పదు.
అప్పుడు మీ డబ్బు పొగరు ఏది ఆదుకోలేదు. మైండ్ ఇట్. చిన్నబాబు చిన్నబాబు, ఏమిటి ఆ అమ్మాయి మీ డ్రైవింగ్ గురించి చాలా బాగా మెచ్చుకుంటున్నట్టుంది. షరప్. ఆమె నా డ్రైవింగ్ గురించి మెచ్చుకోకపోయినా ఆమె అందచందాల్ని హుందాతనాన్ని నేను మెచ్చుకుంటున్నాను. సత్యం. శివాసులు పెట్టిన అమ్మాయినే మీరు మెచ్చుకుంటున్నారంటే ఏదో చిక్కు వచ్చిందన్నమాట. ఒరే చరవ్, నీకు నటించడం వచ్చా? ఏం చిన్నబాబు, ఆ అమ్మాయిని పెట్టి నాతో ఏమైనా సినిమా తీస్తారా? ఎవరు పోసుకుని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వచ్చు చిన్నబాబు, చిన్నప్పుడు నేను తెగ నాటకాలు ఆడేసేవాడిని. నట హింస నట నీచ అని నాకు బిరుదులు కూడా ఇచ్చారు మా ఊళ్ళో వాళ్ళంతా. చిన్నబాబు, అప్పట్లో నాకు సినిమా హీరో అవ్వాలనే దురుద్దేశం కూడా ఉండేది. నువ్వు అవ్వకపోవడమే మంచిదైంది. లేకపోతే నీ మొహం చూడలేక ఈ జనం చచ్చేవారు. సరే, నేను చెప్పేది విను. మన ఎస్టేట్లో నిన్ను నన్ను ఎరిగిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఈ క్షణం నుంచి మన ఊరు చేరే వరకు నువ్వు చిన్నబాబువి, నేను డ్రైవర్ జలాన్. వచ్చేస్తున్నారు. పురుగు పట్టు. ఎంత కూడా తగలండి. పట్టు పట్టు. దండాలండి. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం చిన్నబాబు. అయ్య బాబు, ఆయన గారు అండి. ఆయన గారు. అయ్య బాబు, మీరా చిన్నబాబు గారు? ఈ ఎస్టేట్ మేనేజర్ని, బుచ్చబ్బాయిని, నా అసిస్టెంట్, వాళ్ళ తలుపులు. తలుపులు అయితే నాకేం, కిటికీలు అయితే నాకేమయ్యా? పడిపోయిన వాడిని లేపకుండా ఈ పరిచయ కార్యక్రమాలు ఏమిటి? మేనేజర్ గారు, అలసిపోయి వచ్చిన ఆయనకి రెస్ట్ ఇవ్వకుండా పడుకోబెట్టి మాట్లాడతారేమిటి? అవునవును, సమయాన్ని గుర్తు చేశావు. నా పాపం వచ్చేస్తుంది. మిమ్మల్ని లోపల తీసుకెళ్ళాలి నేను. ఒరే డ్రైవరు, ఏమండి డ్రైవర్ గారు, తలుపులు సామాన్లు పట్టుకొస్తాడు, కారు ఏమో చెట్లో పెట్టుకోండి, అక్కడే మీ ముఖం. అదేం కుదరదు. చిన్నబాబు గారు ఎక్కడుంటే అక్కడే ఉండి వారిని ప్రత్యేకంగా చూసుకోమని పెద్దయ్య గారు నాతో చెప్పారు. లేకపోతే అంతే సంగతులు చిత్తగించవలను. అవునవును, చెట్టుకు కొమ్మలాగా, తీగకు పందిరిలాగా, ముగుడుకు పెళ్ళలాగా మా డ్రైవర్ నాతోటే ఉండాలి. ఇది మీతోనా? అవును, లేకపోతే చిన్నబాబుకు ఒళ్ళు మండిపోతుంది. అవునవును, నా ఒళ్ళు భోగి మంటలాగా మండిపోతుంది. మండనివ్వకండి, మండనివ్వకండి. డ్రైవర్ గారు, మీరు ఆయనతోనే ఉండండి. తలుపులు గుడికి ఏదో నేను పడతాను, నువ్వు వెళ్ళి సామాన్లు తీసుకురా. రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు? నేనా? నేనేనండి, ఉదయం పొరపాటు చేసిన డ్రైవర్. మరి ఉదయం డ్రైవర్ చూసిన లేరే? అసలు నేను డ్రైవర్ని అయితేగా. అదేంటండి, డ్రైవర్ నిన్ను మీరు అంటారు, కాదని మీరు అంటారు? అసలు తిరకాసంతా అక్కడే ఉంది. మా బాస్కి ఇది ఒక పెద్ద డబ్బండి. నా డ్రైవర్ డ్రెస్ ను ఆయన వేసుకుని ఆయన సూటు పూటు నాకిచ్చి కారులో కూర్చోమంటాడు. నేనంటే ఆయనకు చచ్చేంత అభిమానం. అన్ని విషయాల్లోనూ తనతో సమానంగా చూసుకుంటాడు. అయితే మీ బాస్కి డబ్బున్న వాళ్ళ తలపొగలేదన్నమాట, చాలా మంచివారన్నమాట. మంచా? ఆయన మంచికి మరో పేరండి. లేకపోతే డ్రైవర్ ని సొంత మనిషిలా ఎవరు చూసుకుంటారు చెప్పండి? నిజం చెప్పాలంటే మీరు ఆ జమీందారు వేషంలో చాలా బాగున్నారు. మంచి ముక్కన్నారు. మీరు చెప్పారు కనుక రేపటి నుంచి మా అయ్యగారి డ్రెస్ రోజుకొకటి వేసుకొచ్చేస్తాను. మర్చిపోయి ఇది తీసుకోండి. ఏంటిది? నిన్న మీ అందమైన చీర పాడు చేశాను కదండి, అందుకని ఒక నెల జీతం అడ్వాన్స్ కాపుచ్చుకుని ఈ చీర కొనుక్కొచ్చాను. ఇది గనక మీరు తీసుకుంటే అంతే సంగతులు చిత్తగితాలేను. చెడిపోయిన చీరే తీవగలిగారు, చేయి జారిపోయిన ఉద్యోగాన్ని ఇవ్వలేరుగా. ఉద్యోగమా? అవును, నేను ఊరొచ్చింది ఉద్యోగం కోసం. ఇంటికి వెళ్తుంటే మీరేమో బురద కొట్టారు, చీర మార్చుకుని వెళ్ళేసరికి ఆలస్యమైందన్నారు, అందువల్ల అవకాశం పోయింది. అయ్యో పాప, నా మూలంగా మీకు ఉద్యోగం పోయిందన్నమాట. ఇంతకీ ఏ ఆఫీస్లోనండి మీ ఉద్యోగం? రంగారావు ఎస్టేట్ లో సెక్రటరీ ఉద్యోగం. రంగారావు ఎస్టేట్ లో సెక్రటరీ ఉద్యోగం మీక? ఏంటండి, నా ఉద్యోగం పోవటం మీకు నవ్వులాటగా ఉందా? నవ్వులాటకాకపోతే మరి ఏమిటండి, అది మా ఎస్టేటే. మా బాస్ ఎస్టేట్ అనుకోండి, ఇక మీరేం ఆలోచించకండి. ఆ ఉద్యోగం మీకు చచ్చినట్టు వచ్చి తీరు. నిజంగా చెప్తున్నారా, లేకపోతే డ్రెస్ మార్చినట్టు మాట కూడా మార్చేస్తారా? నేను ఇచ్చిన మాట మార్చను, పట్టినప్పట్టు వదలను అన్నట్టు. మీ పేరు? రాధ. రాధ? నాది రాధకి ఇష్టమైన పేరే. గోపి? ఈ రాధ కాదండి,
యమునా తీరంలో ఉంటుంది ఆరాధ. చూడండి రాధగారు. ఏమండి గారు? మీకు ఉద్యోగం వచ్చేసట్టే. సందేహమా? మేమేదొట్టు. అది మటుకు జరిగితే మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. రుణం తీసుకునే మార్గం కూడా నేనే చెప్తాను అనుకోండి. థ్యాంక్స్ అండి, వస్తాను. ఎందుకంటే నా కారణం చెప్తాను. నేనేం జమీందారు బిడ్డనా? పుడుతూ కారులో పుట్టానా? నాకు దేవుడిచ్చిన కాళ్ళున్నాయి, మీకు ఆ శ్రమ వద్దు. వస్తాను. ఎప్పుడు? వెళ్ళొస్తానండి. ఇందులో కొంచెం సంతకాలు పెట్టాలి. సంతకమా? నో సంతకం, నో సంతకం. నేను హార్లిక్స్ తాగిన 6 గంటల వరకు ఏ పని చేయకూడదని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ చెప్పాడు. హార్లిక్స్ తాగితే 6 గంటలు అంటున్నారు. భోంచేస్తే 10 గంటలు అంటారు. మరి పడుకుంటే ఎన్ని గంటలు? అయినా ఇదేం కంప్లైంట్ అండి? అది ఫైల్స్ కంప్లైంట్ మేనేజర్ గారు. ఫైల్స్ కంప్లైంట్? బాస్ ఏదైనా తాగాక తిన్నాక వెంటనే ఫైల్స్ చూస్తే గుడి దగ్గర కొట్టుకుని ముక్కులోంచి చెవులోంచి ఆవిరొచ్చి నోట్లోంచి పేడం పోతుంది. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పారు. అందుకని ఫైల్స్ బంగ్లాకి పంపండి, నెమ్మదిగా చూస్తారు చిన్నబాబు గారు. అలా అలాగే. ఎస్ 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 ఎస్. సమయానికి వచ్చి నా వ్యాధి ఏమిటో సరిగ్గా చెప్పాడు. ఒరే డ్రైవరు, సరే ఇది కూడా, ఇది కూడా సరే. పడిపోయారు. ఈ శారీ ఎవరు? నేను రాత్రి మీతో చెప్పాను కదండి, రాధనే ఈ అమ్మాయికి సెక్రటరీ ఉద్యోగం ఇవ్వాలని. ఉద్యోగమే కదా, ధారాళంగా ఇచ్చేయచ్చు. అదేమిటి చిన్నబాబు, రాధ సరైన టైంకి రాలేదని వేరే మనిషిని అందులో పెట్టేసం కదా. ఇప్పుడు కాదంటే వాడు మన్ని కరుస్తాడే. బాబాయ్ కరుస్తాడా? అయితే వాడికి ఇచ్చేసే. ఈ ఉద్యోగం వేరే వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసుగా. ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్. మేనేజర్, వాడు కరవడం మాట ఎలాగున్నా మా డ్రైవరు గారు. అందరిది గారు అనడం బాస్కి అలవాటు. మా డ్రైవర్ గారు చెప్పినట్టు నేను వినకపోతే వారు అరుస్తారు. మరి మాట ఇచ్చేదాకా ఇచ్చాను బాబు. మాట ఇచ్చేసావా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. బాసు డ్రైవర్ మా డ్రైవర్ కి ఎడంకాలు మచ్చవాతం వచ్చి. చిన్నబాబు, నాకంటే ఎవరికో ఇచ్చిన మాట ఎక్కువ, అందుకని నా మాట కాదంటారా? నో 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 నో. మేనేజర్, వాళ్ళకి ఇచ్చిన మాట తీసేసుకో. వాళ్ళు ఇవ్వనంటే బలవంతాలు అలాగేసుకో. ఆ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చేసుకో. వెళ్ళు వెళ్ళు. తర్వాత ఏదైనా నోరు మూసుకుని వెళ్ళమన్నానా? వెళ్ళమంటున్నారండి. నోరు మూసుకుని వెళ్ళమంటున్నారు. బా, నేను చెప్పింది విన్నందుకు చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ అండి. అవన్నీ మా డ్రైవర్ కి అయ్యమ్మా, తను చెప్పడం వల్లే నీకు ఈ ఉద్యోగం వచ్చింది. పని వరకే డ్రైవర్ గాని నిజానికి నాకు సలహాలు ఇవ్వడం సహాయపడడం అన్ని వాడే వారే వారే వారే. మరీ పొగిడేకండి సార్, ఒళ్ళు పొగరెక్కి మీరు కారులో ఉండగా యాక్సిడెంట్ చేసేయగలరు. వస్తానండి. చాలా సంతోషం. అమ్మో అమ్మో, ఇదెక్కడి తన్నులు రా నాయన, పక్షవాతం తన్నులు. ఏమండి? వెరీ గుడ్. ఇక నా మీద కోపం పోయినట్టే కదండి. పోయిందని మీకెలా తెలిసిందండి? మీరు కట్టుకున్న చీరే చెబుతోందండి. మీ చీర కట్టుకున్నాను నేను. ఒక మాట చెప్పనండి. చెప్పండి. వయసులో చిన్నవాళ్ళని అండి అంటే ఆయుష్యం అంటారు. మనసు తెలుసుకోకుండా చదువు తీసుకోవడం వంటికి ఇంటికి మంచిది కాదంటారు. నా మనసులో ఉన్న మాట చెప్పానుగా, ఇక రాధ అని పిలవండి. రాధ. అనండి. అనండి. అయ్యో రామ, నోరు తెరవండి. ఏమిటోనండి, అందమైన ఆడవాళ్ళని చూసేసరికి నేనెప్పుడు ఇలాగే అయిపోతాను. అయ్యో పాపం, పాలు నీళ్లు తెలియని పాపాయ్. ఆనండి, కళ్ళు మూసుకోవాలి. బాగుందా? బాగుంది. నీ అంత బాగుంది. అయినా చాక్లెట్లు పట్టుకొచ్చావు, నేనంటే నీకు కూడా ఇష్టమా? నీకు కూడా అంటున్నారు, నేనంటే మీకు ఇష్టమా? ఎంత ఇష్టమా చెప్పనా? చెప్పండి. ఏమిటండి ఇది? ఇష్టమైన వాళ్ళకు చక్కరగిలి పెట్టినప్పుడు ఎంత ఎక్కువగా నవ్వితే అంత ఇష్టం అన్నమాట. ఓహో, ఏమిటది నవ్వులండి? నవ్వులు? నా ఎస్టేట్ లో నవ్వుల వేరే విహారమా? ఇది బృందావనం అనుకున్నారా, బీచ్ అనుకున్నారా? మేనేజర్, అటువంటి వాళ్ళని క్షమించవుతున్నా? అలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు. చొక్క చించి డోలు కట్టి ఊరే పట్టాలి. చిన్నబాబు గారు ఎండలో వచ్చారు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం. అది సరే. అరే ఆఫ్టర్ డ్రైవర్,
ఇంత మంచి చూడా మేనేజర్ నాకే లేదే. మేనేజర్ నా డ్రైవర్ నా ఇష్టం, ఎలాగున్నా నీకు అనవసరం. అవును, ఇక్కడ మీరేం చేస్తున్నారు? మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడానికి దేవన హైదరాబాద్ ట్యాంకు బండా? ఇక మాట్లాడుకోవడం ఆపేస్తాను. మాట్లాడుకోవడం మానేసి నా కెమెరాకి ఒక మంచి పోజ్. వద్దంటే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే నేనేం చేస్తాను తెలుసా? నీకే తెలియదు. పోనీ ఇచ్చేద్దాం, లేకపోతే ఉద్యోగం పోతాం. మనం కూడా మేనేజర్ అలా కాదు, దగ్గరగా, ఇంకా దగ్గరగా. నాకు చెప్తుందండి, ఇంకా దగ్గరగా. నో, అలా కాదు. డ్రైవర్ నువ్వుండు, నేను చూపిస్తాను ఎలా పట్టుకోవాలంటే. అది సరే, ఊరికే ఇలాగన్నాను. ఇది కూడా సరే. చిన్నబాబు, మీరు మేనేజర్ని పట్టుకుని చూపించండి, మేము చూస్తాం. మేనేజర్ వస్తున్నా. మేనేజర్ ఇలా అక్కడ చేయాలి. మేనేజర్ మేనేజర్ అది సరే, ఇది కూడా కథలోను సరిపోదండి. తమలపాకు అంబులమివ్వమంట నా సూపి సుందమేసి నీ వలపే ఒక్క చేసి చిలక చుట్టి ఇస్తుంటే నీ చిటిక నేను కొరుకుతుంట. ఆహు 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 కొట్టుడెందుకంట. ఆహు 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 ఎక్కువైనప్పుడు పొక్కదు, పొక్కిన పెదవుల్లో చక్కెరపులు పెక్కదు. మక్కువెక్కువైనప్పుడు పొక్కదు, పొక్కిన పెదవుల్లో చక్కెరపులు పెక్కదు. అరే బోలోలేని సోకు లేత తమలపాకు తాంబూలమివ్వమరుత. కట్టుకో 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 ముడుపు కట్టుకో 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 ముద్దు ముదిరిపోతుంటే పొద్దు నిదరపోతుంటే హద్దు చెదిరిపోతుంటే కట్టుకో 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 ముడుపు కట్టుకో కట్టుకో కట్టుకో.
పగ్గమేసి పట్టబోతే తగ్గదు, తగ్గిన పడుచు ఊపు పట్టుకుంటే చిక్కదు. పగ్గమేసి పట్టబోతే తగ్గదు, తగ్గిన పడుచు ఊపు పట్టుకుంటే చిక్కదు. తమలపాకు తాంబూలమివ్వమంట అందాలే విందు చేసి మురిపాలే ముద్దు చేసి చిలక చుట్టి ఇస్తుంటే ఈ చిలిపి కొట్టుడెందుకంట. అలాగే చిన్నబాబు. ఎవరా డ్రైవరు? ఆఫీస్ లో ఎవరు అనుమాన పడకుండా ఆక్చేస్తున్నావా? ప్రయత్నం చేస్తున్నాను చిన్నబాబు, కానీ ఆ మేనేజర్ గాడిది లేడండి, ముసలిపోయినకు కంగారు కుట్టు. వాడొక్కడే చిన్నబాబు, నేను ఆఫీసులో సంతకం చేయనన్నా ఇంగ్లీషు మాట్లాడకపోయినా కొంచెం అనుమానంగా చూస్తాడు చిన్నబాబు. ఏడ్చాడు ఆడేం చేస్తాడు కానీ మొహం. ఈసారి ఫైల్స్ పట్టుకొచ్చినప్పుడు డైరెక్ట్ గా బెడ్రూమ్ కి పంపని చెప్పు, లేకపోతే మూతిపొడి నాలుగు ఊడిపోతాయని చెప్పు. నాలుగేంటి, 16 పళ్ళు రాలగొట్టేస్తాను గానీ నీ ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది చిన్నబాబు? అదంతా నీకెందుకు గాని, నోరు మోసుకుని నీ పని వచ్చి. అది సరే, ముందు ముందు ఆ అమ్మాయికి ఎస్టేట్ ఓనర్ చిన్నబాబు మీరే అని తెలిస్తే ఏం చేస్తారు? నన్ను బాగా అర్థం చేసుకుంది, ఏమీ అనదు అనుకున్న రోజున నిజం చెప్పేసి పెళ్లి చేసుకుంటాను. మంచిది, అలా చేయండి. చిన్నబాబు మేనేజర్ వస్తున్నాడు. అయితే నాకు చిన్నబాబు గారు అకౌంట్స్ అన్ని సరిగ్గా ఉన్నట్టేనా అండి? అన్ని సరిగ్గానే ఉన్నాయి, నాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళు పట్టు. నేను కాళ్ళు పట్టమా? డ్రైవర్ ఖాళీగా ఉన్నాడు కదా, ఆయన పట్టదు కదా. డ్రైవర్ కాళ్ళు పట్టు. ఇది సరే, మా డ్రైవర్ కి అసలే పక్షవాతం, తంతాడు పట్టు, లేకపోతే ఉద్యోగం పీకి పారేస్తాను. ప్రియమైన రాధ, నీకు ఉద్యోగం దొరికిందని తెలిసి చాలా సంతోషించాను. ఇంతే సంగతులు చిత్తగించవలేను. చదివేది ఉత్తరమేగా? ఇది మామూలు ఉత్తరం కాదు, ప్రేమలేఖ. ఎవరు రాశారు? నాకు కావాల్సిన మనిషి. ఎవడా కావాల్సిన మనిషి? నన్ను ప్రేమించే మనిషి. నేను కాక నిన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడా? ఎవడు వాడు? ఉన్నాడనేగా చెప్పేది. ఆ చెప్పేది ఏదో సరిగ్గా విప్పి చెప్పమంటున్నాను. నీ నవ్వు చాలా అందంగానే ఉంది, కానీ ముందు ఆ మనిషి ఎవరో చెప్పు. ఏమండి, ప్రేమలో చాలా రకాలున్నాయి, కన్న ప్రేమ, పెంచిన ప్రేమ, వగేరా వగేరా. నీకు తెలుసుగా, ఇది నా తోబుట్టువు శాంతి రాసిన ఉత్తరం. అంటే మీ అక్కయా? కాదు. చెల్లెలా? కాదు. ఏమిటి లిటికేషన్? అక్క కాకుండా చెల్లెలు కాకుండా తోబుట్టు ఎలా అవుతుంది? అక్కడే ఉంది లిటికేషన్. మేమిద్దరం కొన్ని క్షణాల తేడాలో పుట్టావట. పుట్టిన కాసేపటికే మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి కన్నుమూసింది. మా ఇద్దరిలో చిన్నెవరో పెద్దెవరో తెలియదు, అందుచేతే మేమిద్దరం పేర్లు పెట్టి పిలుచుకోవటం అలవాటు చేసుకున్నాం. బాగానే ఉంది. మీ అపూర్వ సోదరి బాడు దక్క. ఆ కథ అలా ఉంచి ఎస్టేట్ అంతా చూద్దాం రండి. నేను చూస్తూనే ఉన్నాను. ఏమిటి? ఏమిటా? వీళ్ళు ఒకళ్ళు ప్రతి చోట చెప్తాను. బాబు గారు, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమంది మురళి, గోపి ఎస్టేట్కి వెళ్ళి నెల రోజులు అయింది, ఉత్తరం లేదు, ఫోను లేదు. అక్కడ ఏం చేస్తున్నట్టో ఏమిటో మరి? అత్తగారింటికి పంపించిన ఆడపిల్ల తండ్రి లాగా దిగులు పెడిపోతారేమిటి? ఏదో అర్జెంట్ పనిలో ఉండి ఉంటాడు. ఈ మందులు తెప్పించి వాడుకో ఉండండి, నేను వస్తాను. కాంతం, ఈ అవతారం ఏమిటి, సామాన్ ఏమిటి, రావటం ఏమిటి? అంతా నా తరరాదన్నయ్యా. జరిగింది ఒకటి చెప్పమ్మా. ఏం చెప్పనన్నయ్య, కట్టుకున్న వాడు ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడా, గతి లేక కన్న కొడుకు పంచం చేరానా, ఆవేశం పెళ్ళాన్ దగ్గర పెంపుడు కుక్కే భౌ భౌ అంటూ నా మీదకే వచ్చి కొంపలోంచి నన్నే తరివేశాడా అన్నయ్య.
వాడికేదో తిరుగుతాడు, వాడితో ఏం గొడవ పెట్టుకున్నా ఏమిటావు? సత్యాన్ని లోపలికి వెళ్ళి చూస్తావేమిటయ్యా? సామాన్లు తీసి లోపల పెట్టు. బయట పడవేడు. ఏమన్నా లోపల పెట్టండి. ఏమండి ఇప్పుడు మన బాస్ వస్తే ఏమనుకుంటారు? వాడి మొహం వాడని పెదేంటి? వాడు ఒక పెద్ద లూజు. ఇంకా రాలేదు తలుపు లాగుతున్నాను. మేనేజర్ అమర్యాద అమర్యాద నా కొడుకు లే. ఈ చీర ఎవరిది? చీర చీర ఇది నా చీరే. నేను చీరలే లుంగీలుగా కట్టుకుంటాను. అయినా నీకు అనవసరం మేనేజర్. మేనేజర్ నాకు చెమటలు పడుతున్నాయి, తలదొరుగుతోంది, వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురా. ఇక్కడ డాక్టర్ లేరే. లేకపోతే నువ్వు నోరు మూసుకుని బయటకు వెళ్ళి నేను విశ్రాంతి తీసుకోవాలి. మరి ఫైల్స్ లో సంతకాలు. మేనేజర్ నాకు చెమటలు పట్టిన 6 గంటల సేపు పని చేయకూడదని డాక్టర్ చెప్పాడు. ముందు నువ్వు వెళ్ళు. చెప్తాం చెప్తాం. అయ్యో మళ్ళీ పాపం నా కాలు. చిత్తగించాం. అది సరే, ఇది ఎక్కడి డ్రైవర్ ఉద్యోగం రా నాయన. ఏమిటండి? నీకు సంగతి చెప్పరా? నాకు తెలుసులేండి రాధ, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అనేగా. అది సరే, అసలు నేను ఎవరో తెలుసా? మంచివారు, మనసున్నవారు, నాకు మనసు అయిన వారు కారా? కానీ నేనెవరో నీకు నిజం తెలిస్తే. నాకు అనవసరం. మీరెవరైనా ఎలాంటి వారైనా నాకు మాత్రం. నీకు మాత్రం ఎలా చెప్పును? సందేహం ఎందుకు చెప్పు. మనసు కదేవిటో తెలుసు, కానీ మాటలు ఎలా చెప్పాలో తెలియటం లేదు. మీ జీవిత భాగస్వామిని అనొచ్చు. ఆ మాట అనటం పొరపాటేమోనని. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? కాదు, మాంగళ్యాన్ని ఆశిస్తున్నాను. ఆ దేవుడి గురించి ఇక్కడి వాళ్ళ నమ్మకం ఏమిటో నీకు తెలుసా? ఏమిటి? అబ్బాయి అమ్మాయి దండలు మార్చుకుంటే భార్యాభర్తలైనట్టే లెక్క. పవిత్రమైన ఈ ముహూర్తానికి గుర్తుగా మనం తీర్చుకున్న ఫోటో ఈ లాకెట్ లో ఉంది. ఇది ఎప్పుడు నీ మెడలో ఉంది. రాధ, మన పెళ్లికి సాక్షి ఎవరో తెలుసా? ఎవరు? ప్రకృతి. ఉరివే ఆ ఉరువులు, మెరిసే మెరుపులు. మరి మేడతారాలు?
చిటపట చినుకుల మేళం తడిపొడి తమనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తమనల తాళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం అందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం పుటేరు పోటొస్తే వరద గట్లు తెగుతుంటే వాన చినుకు కాటేస్తే వయసు నిన్ను బాటేస్తే వల పుటేరు పోటొస్తే వరద గట్లు తెగుతుంటే ముద్ద ముద్దగా తడిసి ముద్దు ముద్దుగా కలిసి ముద్ద ముద్దగా తడిసి ముద్దు ముద్దుగా కలిసి ఇద్దర మా వెచ్చదనం ఇచ్చి పుచ్చుకుంటుంటే చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం మనసున్న కళ్ళకే మసకేసే మబ్బులు వడగళ్ళ వానలో వడగాలి దెబ్బలు మనసున్న కళ్ళకే మసకేసే మబ్బులు బిగిసే కౌగిళ్ళలో ఒకటే తబ్బిబ్బులు బిగిసే కౌగిళ్ళలో ఒకటే తబ్బిబ్బులు వయసున్న వాళ్ళకే వల్ల మాలిన జబ్బులు చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చలిమంటై సెగ పెడుతుంటే చెలిదంటై సగమవుతుంటే చలిమంటై సెగ పెడుతుంటే చెలిదంటై సగమవుతుంటే మన కోసం ప్రతి మాసం మాఘమాసమైపోతుంటే మన ఇద్దరి మధ్యన ఏదో హద్దు వద్దు వద్దంటుంటే మన ఇద్దరి మధ్యన ఏదో హద్దు వద్దు వద్దంటుంటే ఈ హద్దుకు అర్థం మారి మన హద్దులు రద్దవుతుంటే చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం అందమైన అనుభవాలకు ఇది ఆది తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం ఎక్కడో చూస్తున్నావు. ఆ ఎండిపోయిన చెట్ల నీళ్ళలో ఎంత లోతుకు పాతుకున్నాయని చూస్తున్నాను. వాటి లోతుపాతలతో నీకేం అవసరం వచ్చింది రాధ? నా జీవితం కూడా అంత లోతుకు వెళ్ళిపోయింది కనుక. నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎవరి గురించో అయితే నేనెందుకు ఆలోచిస్తాను? నా గురించి, నా భవిష్యత్తు గురించి. నీ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి, అనుమానించడానికి అవసరమే వచ్చింది రాధ. అండలేని ఆడది ఎండిపోయిన చెట్టు ఒకటేనంటారు. నేనుండగా నీకు అండలేదంటున్నావా?
అంటే నా మీద నీకు నమ్మకం లేదా? ఆ నమ్మకం ఉండబట్టి నీకు నా సర్వస్వం అర్పించాను. కానీ మన ఇద్దరి అనురాగం ఈ సంఘం అంగీకరించాలి, పెద్దలు దీవించాలి. ఆ పెద్దల్నే సృష్టించిన భగవంతుడి ముందే మన పెళ్లి ఎప్పుడూ జరిగిపోయింది. అది దండల పెళ్లి. అంటే దండల పెళ్లి మీద నీకు నమ్మకం లేదా? ఉంది, కానీ సంఘం గుర్తించేది ప్రతి ఆడది కోరుకునేది పచ్చని తోరణాలతో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి జరగాలని. పెద్దల ఆశీర్వాదంతో మనకు పెళ్లి జరగాలి అంతేగాని కోరుకునేది? అది మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిగిపోతుంది. అది ఎప్పుడు అంటున్నాను? మనకు కావాలనుకున్నప్పుడు. మనకు కావాలనుకున్నది ఎప్పుడు అంటున్నాను? ఆలస్యం అమృతం విషం అనుకున్నప్పుడు. అయితే లక్షణంగా ఎప్పుడే వెళ్ళి. అలాగే కమా. రాధా, నేను ప్రేమించుకున్నా. ఆ రోజు మీరు తీసిన ఫోటోలతోనే ప్రారంభమైంది మా ప్రేమ. గుళ్ళో దండల పెళ్లి కూడా అయిపోయిందనుకోండి, కానీ మీలాంటి పెద్దల ఎదుట పెళ్లి కావాలంటోంది రాధ. నేను కాదు బాబు గారు, ఏ ఆడదైనా కోరుకునేది అదేగా. చిరబాబు గారు, మీరు గనక ఒప్పుకోకపోతే మేము ఎస్టేట్ నుంచే వెళ్ళిపోతాం. మాదంత పవిత్రమైన ప్రేమ. అప్పా, మన ప్రేమ గొడవంతా ఆయనకి ఎందుకంటే చెప్తారు? పెద్దవారు ఏమైనా అనుకుంటారేమో. ఆయన అనుకునేదేంటి వంకాయ? ఆయనకి మాత్రం ప్రేమ గొడవ లేదేంటి? కాలేజీలో చదువుకునే రోజుల్లో అమ్మాయి కోసం గోడ దూకి కాళీలకు కొట్టుకుని 6 మాసాలు ఆసుపత్రిలో చేరారంట. ఏమండి, మనం ఏం చెప్పినా ఆయన ఏం మాట్లాడేవిటి? ఏమైనా చెబుడా. మన ప్రేమ నిజమో కాదో అని పరీక్షిస్తున్నారు. చిన్నబాబు గారు, మీరు తొందరగా దీవిస్తే అర్జెంట్ గా మా ఊరెళ్ళి పెద్దలతో చెప్పి 3 ముళ్ళు వేసేసుకుంటాం. దీవించడా గారు? దీవించకపోతే కన్న తండ్రిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న మీ నాన్న బరువు బాధ్యతలు తెలుసుకుంటామని ఎస్టేట్కు పంపిస్తే ఇక్కడ డ్రైవర్ వేషంలో ప్రేమ కలాపాలు సాగిస్తున్నావా? ఏమండి, ఇది నిజమేనా? వారు మీ నాన్నగారేనా? తల్లి తండ్రి ఎవరో తెలియకుండానే వాడిని ప్రేమించావా? నీలాంటి వాళ్ల కథలో నాకు బాగా తెలుసు. ఆస్తి ఐశ్వర్యం ఉన్న కురవాళ్ళని చూడటం, అందంతో వాళ్ళని లొంగ తీసుకోవటం, ప్రేమనే మత్తుతో వాళ్ళని పెళ్లి చేసుకోవటం, చివరకు ఏమీ తెలియని వాళ్ళ నటించడం, ఇవన్నీ నాకు తెలియనుకున్నావా? అంతటితో ఆపండి. నటించటం, నాటకాలాడటం, మీలాంటి డబ్బున్న వాళ్ళ జన్మ హక్కు. నమ్మటం, మోసపోవటం మాలాంటి పేదవాళ్ళ కర్మ. వస్తాను. గోపి, ఎక్కడికి వెళ్తున్నా? రాతతో జంటగా బ్రతకాలనుకున్న వాడిని గనక అవితో పాటే వెళ్తున్నాను. ప్రేమించే ముందు, పెళ్లి చేసుకునే ముందు నిన్ను కన్న తండ్రి బ్రతికే ఉన్నాడని ఆ మనిషికి చెప్పవలసిన బాధ్యత నీకుందని అనిపించలేదా? ఇంటికి వచ్చాక అన్ని వివరంగా చెబుతామనుకున్నాను. ఆ పిల్లకు మన ఇంట్లో అడుగుపెట్టే అర్హత ఉందో లేదో ఆలోచించావా? ఆ అమ్మాయి వంశం, మంచి మర్యాద ఇవన్నీ తెలుసుకున్నావా? డాడీ, మాణిక్యం ఎక్కడ దొరికిందో, తామర పువ్వు ఎక్కడ పుట్టిందో ఆలోచించం. ఒక మంచి మనిషికి మనసిచ్చాక ఈ ప్రశ్నలన్నీ అనవసరం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పగలిగింది ఒక్కటి, నేను రాతను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. మీ పెళ్లికి నేను అంగీకరించను, అంగీకరించలేను. కన్నబిడ్డ శ్రేయస్సు కోరే తండ్రిగా అంగీకరించి పెద్దల సమక్షంలో ఈ పెళ్లి జరిపించమని అర్థం. కన్నబిడ్డ శ్రేయస్సు కోరే తండ్రిగానే చెప్తున్నాను, ఈ జన్మలో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ జన్మలోనే ఈ జరుగుతుంది. జరగడానికి వీల్లేదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది అంతే. దాదా, నా మీద కోపం వచ్చిందా? లేదు, బుద్ధి వచ్చింది. మగవాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఎలా మోసం చేస్తారో తెలిసి వచ్చింది. తాత, నేను డబ్బున్న వాడని ఆ రోజే నీకు నిజం చెబుదామనుకున్నాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. అన్నీ వినిపించుకుని మిమ్మల్ని నమ్మాను. కట్టుబాట్ల మెట్ల నుంచి కాలు జారిపడ్డాను. నా జీవితాన్ని చీకటి పాలు చేసుకున్నాను. తాత, ఈ ఒక్క మాట నమ్ముతావా? నీ ప్రేమను అందుకోవాలని, నీ మనసు పొందాలని పేదవాడిగా నటించిన మాట నిజం. నేను అనుసరించిన విధానం తప్పు కావచ్చు, కానీ నా అనురాగంలో తప్పు లేదు. నా ప్రవర్తన మోసంగా కనిపించవచ్చు, కానీ నా ప్రేమలో కల్మషం లేదు. ఇది నిజం రాధ. నిజమని ఎలా నమ్మమంటారు? మీ కళ్ళబుల్లి మాటల్లో మీ సర్వస్వాన్ని అర్పించుకుందెవరు? మీరే నా ప్రాణదేవంగా పూజించిందెవరు? జీవితాన్ని సర్వనాశనం చేసుకుందెవరు? నేనండి, నేను. ఏ పాపం ఎరుగున అమ్మాయి కురాలిది, అన్ని పోగొట్టుకున్న పిచ్చిదాన్ని. ఇంకా మిగిలిందేమిటి? మీరు మిగిల్చిందేమిటి? చావు. సంఘానికి ముఖం చూపించలేక, బ్రతకటానికి వెనుక చిత్రం లేక, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం.
పోతున్నావు రాధ. నువ్వు సరిపోయిన తర్వాత నీ శవాన్ని చూడడానికి నేను బతుకుంటాననుకున్నావు. నిన్ను చేతులారా పోగొట్టుకుని మరొక పెళ్లి చేసుకుని కురుగుతూ కూర్చుంటానుకున్నావు. అది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. రాధ, నువ్వు పోయిన మరుక్షణం నీ శవం ప్రక్కనే నా శవం కూడా ఉంటుంది, అంతే. ఇంకా ఎందుకండి మీ మాటలతో నమ్మించాలని చూస్తున్నారు? అయినా మీకు అంత కర్మం పట్టిందని. మీరు లక్ష్యాధికారులు, నా పోటీ వాళ్ళని 10 మందిని కొని వాళ్ళ జీవితాలతో ఆడుకోగలరు, మరి క్షణం మర్చిపోగలరు. డబ్బుండడమే నా నేరం అయితే ఆ డబ్బంతా ఈ క్షణమే నీకోసం వదిలేస్తా. అబద్ధమైన ఆ డ్రైవర్ జీవితాన్ని నీకోసం నిజం చేసుకుంటా. ఈ అపాకిరాల కోసం మీరంత త్యాగం చేయనవసరం లేదులేండి. ఇది త్యాగం కాదు రాధ, నా బాధ్యత. నిన్ను దక్కించుకోవాలనుకునే స్వార్థం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని భయం. నేను చెప్పేది లేదు, నాకు ఈ ఆస్తి అంతస్తు ఏమీ అక్కర్లేదు. వాటిని పట్టుకు పాకులాడే మా నాన్నగారికి వదిలేస్తాను. మన ఇద్దరం ఈ సంఘానికి కట్టుబాట్లకి దూరంగా వెళ్ళిపోతాం. రేపు ఉదయం సిద్ధంగా ఉంది. ఇంకా రమడలేదా రాధ? నా జీవితంలో ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఈ ఒక్క మాట ఆఖరి మాటగా అడుగుతున్నాను. నాకోసం జీవితంలో నేను చేసిన తప్పు దిద్దుకోవడం కోసం ఒప్పుకో రాధ. మేనేజర్ సార్, ఈ రాత్రికే నేను చెప్పినట్టు జరగాలి. నా పరువుకు మచ్చ తేవాలని, ఆకాశానికి నిచ్చెన వేయాలనే దాని కోరిక నెరవేరకూడదు. అంత ఒక యాక్సిడెంట్ లాగా కనిపించాలి. చిన్నబాబు, రాత నిద్రపోతూ ఉండగా పెదబాబు గారు వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టించారు. నా ఇంటికి నిప్పు పెట్టించారు. అవును చిన్నబాబు, నేను కళ్ళారా చూశాను. మళ్ళీ మామూలు మనిషి అవుతాడంటావా? అక్షక మాటలు విను, బయటకు. అయ్యో, నా కడుపు పగిలి నేనే అడుస్తుంటే నన్ను బయటకు పొమ్మంటాడు. ఇది ఎక్కడ కర్మరా మాగడా? మురళి, నాతో నిజం చెప్పు. బాబుకేం ప్రమాదం లేదు కదా? మరేం భయం లేదండి, అది మెంటల్ షాక్. కొద్దిసేపట్లోనే మళ్ళీ తేరుకుంటాడు. ఏమిటోనయ్యా, అనుకునేది ఒకటి జరిగేది ఒకటి, మన చేతుల్లో ఏం లేదు కదా, అంత కర్మ. మీరు ఆందోళన పడి ప్రయోజనం లేదండి. కదిలే కాలమే మనసుకు పడ్డ గాయానికి మందు. కొంతకాలం గడిస్తే అన్నీ మరిచిపోయి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను. వస్తానండి. మంచి సాధనను తలుచుకున్నట్టుంది. గోపి, ఏమిటిది? రాండి. ఏ పరిస్థితుల్లోనూ మందు తాగనన్నావుగా? అప్పుడు తాగను అన్నాను, ఇప్పుడు తప్పనిసరి తాగుతున్నాను. కరెక్ట్. ఈ మాట కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నావు? గోపి మందు తాగడం ప్రారంభించిన ఈ శుభ సమయంలో ఇంతే సంగతులు చిత్తగించవలెను.
ఒక్కసారి మందు కొట్టు మహాదేవా, నిన్ను వదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవా. ఒక్కసారి మందు కొట్టు మహాదేవా, నిన్ను వదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవా. గుట చేసి గంతులై గురుదేవా, చిటికేసి చిందులై మహాదేవా. గుట చేసి గంతులై గురుదేవా, చిటికేసి చిందులై మహాదేవా. ఒక్కసారి మందు కొట్టు మహాదేవ, నిన్ను వదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవ. వినోదానికి ఇది విందురా, మనోవ్యాధికి ఇదే మందురా. ఒక్కసారి మందు కొట్టు మహాదేవా, నిన్ను వదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవా. తిప్పలు మహాదేవా, చేతికి చిప్పరా గురుదేవా. చెప్పకు తిప్పలు మహాదేవా, చేతికి చిప్పరా గురుదేవా. గుటకేసి గంతులై గురుదేవా, చిటికేసి చిందులై మహాదేవా. ఒక్కసారి మందు కొట్టు మహాదేవా, నిన్ను వదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవా. కులాసాలు మితి మీరాయంటే కురుక్షేత్ర రంగాలు, విలాసాలు శృతి మిల్చాయంటే శివమెత్తిన శివతాండవాలు. కులాసాలు మితి మీరాయంటే కురుక్షేత్ర రంగాలు, విలాసాలు శృతి మిల్చాయంటే శివమెత్తిన శివతాండవాలు. శంభో శంకర మహాదేవ, సాంబ సదాశివ గురుదేవ. ఒక్కసారి మందు కొట్టు మహాదేవ, నిన్ను వదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవ. ఒక్కసారి మందు కొట్టు మహాదేవా, నిన్ను వదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవా. గురుదేవా, ఇంత సంగతులు చిత్రగించాలను. గోపి గోపి, డాక్టర్ మై గుడ్ ఫ్రెండ్, కమా కమా హ్యావ్ ఎ సిప్. ఓకే, ఒకసారి మందు కొట్టు మహాదేవా, నీ నదులు పెడితే ఒట్టు పెట్టు గురుదేవా. ఒకసారి మందు కొట్టు కాలు నొప్పి, ఒకసారి మందు కొట్టు మహాదేవా, అది వదిలి పెడితే ఒట్టు పెట్టు గురుదేవా. అంతే ఏమిటిది, ఏం జరిగింది, ఏం జరిగింది గోపి? అలా పడుకుంది కానీ పడుకోవాలి గోపి.
మందు కట్టి పడుకో, మందు కట్టి పడుకోవాలి. బాబు తాగాడు కదూ. ఏదో ఫ్రెండ్స్ బలవంతం వల్ల తప్పనిసరిగా తాగి ఉంటాడు. రేపు తనే తప్పు అని తెలుసుకుంటాడు. వాడికి తెలుసుకోలేడు మురళి. దారి తప్పిన వాడికి తప్పు ఇప్పుడు తెలియదు. పాము కరుస్తుందని పసివాడికి ఏం తెలుస్తుంది? తోక పట్టుకుని అడుకుందాం అనుకుంటాడే కాని అది పడగ విప్పి కాటేస్తుందని వాడు ఎలా ఊహించగలడు? ఉన్నదానికి పదింతలు ఊహించుకుని బాధపడుతున్నారు. మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఆరోగ్యం ఇంకెందుకు ఆరోగ్యం? నా బిడ్డ నడిస్తే కళ్ళు కందిపోతాయని, కడుపారా నవ్వితే నలుగురు దిష్టి కొడతారని భయపడేవాడిని. ఇప్పుడు నలుగురిలో నవ్వుల పాలు కావాల్సి వస్తుందని సిగ్గుపడుతున్నాను బాబు, సిగ్గుపడుతున్నాను. మీరు సిగ్గుపడవలసినంత అవమానం ఏమీ జరగలేదండి. విశ్రాంతి తీసుకోండి మురళి. ఈ జన్మలో పొందలేనిది మరో జన్మలోనైనా పొందాలనుకునేది శాంతి, ఆత్మశాంతి అంతే. గోపి ఎక్కడికి వెళ్ళా? నరకాన్ని. అంటే నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానిక? కాదు, కన్నతండ్రి కోరిక తీర్చడానికి. బాబు, నిన్ను ప్రాణంతో సమానంగా పెంచుకున్నాను నేను. నీ నాశనాన్ని కోరుకుంటున్నాను ఎలా అనుకున్నావు? మీరు కోరుకున్నారని నేను అనలేదు, కానీ మీ ఆస్తి అంతస్తుల దానం తీర్చుకున్నారు అంటారు. అందుకే ఒక అమాయకమైన ఆడపిల్ల బ్రతుకు తగలబెట్టారు అంటారు. కన్న కొడుకు కలల్ని భవిష్యత్తుని కరికారం లేకుండా బూడిదపాలు చేశారు అంటారు. మనసు లేక, మమత లేక, ధనం జనం ఉన్నారనే అహంతో మీరు చేసిన పాపాల ఫలితం ఈనాటి నా జీవితం అంటారు. నేను చేసింది తప్పే అయితే దాన్ని దిద్దుకునే అవకాశమే లేదంటవా? పరక మీద రాసిన రాతను చెరిపేయచ్చు, కానీ జీవితంలో చేసిన తప్పులు చెరిగిపోవు, చెరుపుకోలే. డాడీ, తప్పు చేసింది ఎవరైనా అన్ని పోగొట్టుకున్నది, శిక్ష అనుభవిస్తున్నది నేనేగా, మీకెందుకు ఇంత బాధ? ఒక మనిషి పోయినంత మాత్రాన అన్నీ పోగొట్టుకోవాలంటావా? మీ దృష్టిలో పోయింది మామూలు మనిషే కావచ్చు, కానీ ఆ మనిషే నాకు ప్రాణం, లోకం, సర్వస్వం అయినప్పుడు, గతాన్ని మర్చిపోయినప్పుడే మనిషి సుఖంగా బ్రతకగలడు. బ్రతకడమే అనవసరం అనుకున్నప్పుడు. బాబు, డాడీ ఎందుకు తాగుతున్నావు అని నన్ను ఎప్పుడు అడగొద్దు. తాగుతున్నాను గనక నేను బ్రతుకుతున్నాను. నేను బ్రతకడం అనవసరమని మీరు అనుకున్నప్పుడు, నేను చావాలని మీరు కోరుకున్నప్పుడు ఈ తాగుడు మానేయమని చెప్పండి. అప్పుడు మీ కోరిక తీర్చడానికి, నా రాత దగ్గరకు వెళ్ళడానికి తప్పకుండా మానేస్తాను. గుడ్ నైట్. మా సిస్టర్ కాను కష్టం ఎలా ఉంది? బాధతో మెలకు తిరిగిపోతుంది. మీరు వెంటనే రావాలి ప్లీజ్.
క్షేమంగానే ఉన్నాడు. మరి రాధా, ఐఎమ్ సారీ, నా శాయశక్తిలా ప్రయత్నించాను. ఆమె పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. మిమ్మల్ని చూడాలని ఏదో మాట్లాడాలని ఆరాటపడుతుంది. వెళ్ళి చూడండి. రాధా, నేను వెళ్ళిపోతున్నాను. తక్కువ కాలంలోనే నవ్వు, ఏడుపు, సుఖం, దుఃఖం అన్ని అనుభవించాను. తల్లిని కూడా అయ్యి కన్న పెట్ట కళ్ళు తెరవకముందే నేను కళ్ళు మూస్తున్నాను. లేదు రాధా, నువ్వు బ్రతికుంటావు, బ్రతికుంటానే. నేనెందుకు బాధపడలేదు శాంతి? అందరూ ఏదో ఒకనాడు కన్ను మూయవస్తుంటే, కానీ నా పాపను అనాథ చేసిపోతున్నానని బాధపడుతున్నాను. అందుకు బాధపడాల్సిన పని లేదు. బాబుకి నేనే అమ్మనే నాన్ననే పెంచుతాను. మన బాబుని చేరవలసిన చోటుకే చేరుస్తాను. వద్దు తండ్రి, వద్దు, అంత పని చేయొద్దు. బాబు నా బిడ్డని తెలిస్తే వాళ్ళ అంతస్తుకు అవమానం. వాళ్ళు బాబు ప్రాణానికి ప్రమాదం తెచ్చేవాళ్ళు కానీ ప్రేమించేవాళ్ళు కాదు శాంతి. అందుకని బాబుని బజార్లో వదులుతామా? పెద్దవాడయ్యాక తల్లెవరు తండ్రెవరని నలుగురు నాలుగు మాటలంటూ కాకుల్లా గద్దల్లా పొడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? లేదు శాంతి, నా బాబు జీవితం బజారు పాలు కావటానికి వీల్లేదు. అందుకేనమ్మా నేను చెప్పేది, మన బాబుకి ఏ ప్రమాదం జరగకుండా, ఏ లోటు లేకుండా వాళ్ళ వంశోద్ధారకుడుగా నిరూపిస్తాను. వాళ్ళందరి కళ్ళల్లో వెలుగై నిలిచేటట్టు చేస్తాను. అదే చేయగలిగితే ఇంకా నాకు కావాల్సింది ఏముంది? అంటే ఇది మా ప్రేమకు జ్ఞాపకంగా, పెళ్లికి గుర్తుగా ఆయన నాకు ఇచ్చిన లాకెట్. ఆయన మనసు మారుకుంటే ఇది ఆయన గుర్తుపడతారు. తిరు పాప మెళ్ళ ఉంచమ్మా. అలాగే రాధ. శాంతి, మనం కలిసి పుట్టాం, కష్ట సుఖాలు సమానంగా పంచుకున్నాం. ఇప్పుడు నా బిడ్డ బాధ్యతని కొదిలి నేను ఒంటరిదని చెయ్య. హలో, హలో, మన బాబుకి ఏ ప్రమాదం జరగకుండా, ఏ లోటు లేకుండా వాళ్ళ వంశోధారకుడుగా నిరూపిస్తాను. వాళ్ళందరి కళ్ళల్లో వెలుగై నిలిచేటట్టు చేస్తాను. ఎవరు నాతో సంభాషించుతున్నది? గోపి గారున్నారా? మా చిన్నబాబు సమాచారమా? వారి సంధ్యాసమయమునందు హోలీ క్లబ్ నుండి జాలీ క్లబ్ నామధేయం గల ఖేళీ మందిరం ఉందరు కదా. ఏమది, నన్ను నాటకాలు పిచ్చివాడినందురే అటులనే కానిండు. హలో, ఇస్ ఇట్ జాలీ క్లబ్? వాట్ మేడం, ఓకే, యు ఆర్ వెల్కమ్. సవాలు చేస్తా జవాబు చెప్పరు సరదా చిన్నోడా.
లేదు లేదు మరచిపోలేదు నెవర్ చిన్నోడా దసరా పుల్లోడా దగాలు చేసి దిగాలు పడ్డా దసరా పుల్లోడా సవాలు చేస్తా జవాబు చెప్పరు సరదా చిన్నోడా సమాధి కట్టారా నో నో ఏమిటి ఎవరి గురించి నువ్వు పడేది గాయపడటం తప్ప గాయపరచడం మా ఇంట వంట లేదు ఈ పాటలోని ప్రతి మాట నన్ను గాయపరిచింది ఎవరి గురించి పాడావా పాట అనేక మంది భగ్న ప్రేమికుల గురించి ప్రేమ భగ్నం కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు అనేక మంది కారకులు కావచ్చు అవును ఆస్తులు అంతస్తులు వదులుకోలేక పెద్దలకు పరిస్థితులకు ఎదురు తిరగలేక ప్రేమని ప్రేయసిని పోగొట్టుకోవడం కారణం కావచ్చు విధి వేరు చేసినప్పుడు కథే ముగిసిందంటాను కథ ముగిసిన కలవరం కాపురం చేస్తుంది మనుషులు పోయినా మమకారం మిగిలింటుంది అందుకే నా ఏ తాగటం నా తాగడం గురించి అడిగే అర్హత నీకెవరిచ్చారు నన్ను నిలబెట్టి నువ్వెవరివని అడిగే అర్హత మీకెవరిచ్చారో మీరెందుకు తాగుతున్నారని అడిగే హక్కు వాళ్ళే ఇచ్చారు ఇంటికి వెళ్దాంరా నేను చెప్పిందంతా నిజం డాక్టర్ నా పాటలోని ప్రతి మాట గోపిని కలవరపరిచింది రాధ మీద ఉన్న మమకారాన్ని మర్చిపోలేక క్లబ్బులు పాలయ్యి తప్ప తాగి దారి తప్పు ఉన్నారాయన అది తప్పించాలంటే నాకు మీ సహాయం కావాలి ఆ ఇంటి శ్రేయస్సు కోరే వాళ్లలో నేను మొదటి వాణ్ణి వాళ్ల ఆదరాభిమానాలతో ఇంత వాణ్ణైనా నేను వాళ్ల కోసం నీ కోసం ఏం చేయమన్నా చేస్తానమ్మా గోపి రక్తం పంచుకు పుట్టిన బాబు ఆ ఇంటివాడు కావాలి తప్పకుండా ఆ ఇంటివాడు అవుతాడు జరిగింది చెప్తే గోపి నమ్ముతాడు నమ్మటమే కాదు తనకి దూరమైన రాధని బాబులో చూసుకుని మురిసిపోతాడు గోపి మురిసిపోవచ్చు డాక్టర్ కానీ ఆయన తండ్రి నమ్మడు ఆయనకు ఆస్తులు అంతస్తులు హోదాలే ముఖ్యం రాధ ప్రాణం తీయడానికి మా పేదరికమే కారణం బాబు మా పేదరికానికి వారసుడే కానీ ఆయన ప్రేమకు వారసుడు కాదు లేదు శాంతి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు మంచిని ప్రేమించే మనసున్న మనుషులు కావచ్చు డాక్టర్ కానీ రాధ ఆఖరి కోరిక తీరాలంటే అక్కడ పరిస్థితులు నేను కళ్ళారా చూడాలి వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి బాబును అందరూ ఆదరించేలా చేయాలి అందుకు ఎంతకాలం పట్టినా సరే నేనేమైపోయినా సరే డాక్టర్ అందుకు నేనేం చేయాలో చెప్పు శాంతి ఆ ఇంట్లో నాకు ఒక స్థానం కల్పించాలి నాతో పాటు బాబు ఆ ఇంట్లో ఉండాలి చెదిరిన వాళ్ళ మనసులు బాబు వల్ల చేరు కావాలి ఆ చీకటి బ్రతుకుల్లో బాబే ఒక దీపం కావాలి శాంతి రాధకిచ్చిన మాట కోసం ఇంత బాధ్యత తీసుకొని జీవితాన్ని త్యాగం చేస్తున్న నీకు ఈ మాత్రం సహాయం చేయలేనా రేపే పెద్ద ఆయనతో మాట్లాడి నువ్వు ఆ ఇంట్లో ఉండే ఏర్పాటు చేస్తాను పరిస్థితులన్నీ చక్కపడే వరకు ఈ విషయం ఎవరికి చెప్పదు డాక్టర్ అలాగే థ్యాంక్ యూ డాక్టర్ ఇదిగో అన్నయ్య హార్లిక్స్ నువ్వు తీసుకొచ్చావా పని వాళ్ళంటే ఏమయ్యారు ఉన్నారు ప్రయోజనమే ఉంది
అంతా తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజులు. సరే సరే, నువ్వు వెళ్ళి. నమస్కారం బాబు గారు. ఎవరమ్మా నువ్వు? నా పేరు శాంతి. మీ ఇంట్లో పనిచేయడానికి డాక్టర్ మురళి గారు పంపించారు. అలాగా? ఎవరు అమ్మాయి ఉందని చెబితే మురళితో నేనే చెప్పాను పంపించమని. ఏమే, నీకు అమ్మా అయ్యా మొగుడు ఎవరైనా ఉన్నారే? ఒక పసిబిడ్డ తప్ప నాకెవరు లేరండి. మరి చెప్పవే, నా మొగుడా నీ మొగుడు మూట కట్టేశాడన్నమాట. కాంతం, ఏమిటా బాగుడు అర్థం పడటం లేకుండా? చూడమ్మా, ఆ బిడ్డ నీ బిడ్డేనా? కాదండి, చనిపోయిన నా తోబుట్టు కొడుకు, నేనే పెంచుకుంటున్నాను. అలాగా, సరే నువ్వు ఇవాళ నుంచి పల్లెకు రావచ్చు. కాంతం, ఆ అమ్మాయిని తీసుకెళ్లి మన అవుట్ హౌస్ చూపించు. పదవే పద, తంటే బూర్లు బుట్లో పడ్డా. దా అమ్మా, దా అమ్మా. వచ్చే పిచ్చిమా, ఈ అన్నం కాస్త తినేయమ్మా. ఆ పార్వతి గారు నాకు వద్దు, నాకు మిఠాయిలే కావాలి. మిఠాయిలే గారెలు నీ పెళ్లిక నా తజ్జరానికి చేస్తాను, గాని ఇవాళ గొడవ చేయక ఈ మధ్య కనుక ఆస్తు తినేయమ్మా. చలవ చేస్తుంది. ఆ పార్వతి గారి నుంచి ప్రాణం తీసేయండి తినమని. దెయ్యం దెయ్యం భూతాలే బిరుదల తర్వాత ఇద్దు, గాని ముందే రెండు ముద్దలు నేను తగలేడు. దయ్యా తింటాలే, నేను తగలనా? రోజు మధ్య ఏమిటే, కాస్త చూసుకోక్కర్లేదంటే బజార్లో బస్సులో ఢీ కొట్టేస్తున్నావు? ఏమిటి, మిఠాయిలు అవి తెస్తున్నావు నా కోసం? ఏమిటి? కాదండి, కమలకి. ఏమిటి, దానికోసం తీసుకెళ్తున్నావా? నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలియనట్టుంది. దానికి తీర్పిస్తుంది. అందులో ఇవాళ అమావాస్య కూడాను, కొంచెం మోతాదు ఎక్కువలో ఉంది. పీట పిసికేయగల జాగ్రత్త. మతి లేని వాడని పసివాడని ప్రేమగా చూస్తే ఏ ప్రమాదం ఉండదు. పెద్ద శాంతి దూతల కబుర్లు చెప్తున్నా. వెళ్ళి వెళ్ళు, అది ఏ సీసాతానో గ్లాస్తో ఎత్తి మీద మొత్తితే అప్పుడు తెలుస్తుంది. వెళ్ళు. పెద్ద నాపసాన్ తయారైంది. ఎవరు నువ్వు? నా దగ్గర కిందకు వచ్చావు కదా. నేను పోవాలంటే నువ్వు ఇవన్నీ తినేయాలి. నాకు కోపం వచ్చిందంటే రక్కుతాను, కొడతాను. నీ కోపం రాలేదా? కోపం ఎందుకమ్మా? నేను రక్కేశానుగా. ఈ మాత్రానికి కోపం ఎందుకు వస్తుంది? మరి నేనెవరినన్నా అలా చేస్తే వాడు కోపం వచ్చి నన్ను పిచ్చిది పిచ్చిది అని తిట్టి కొడతారుగా. నిన్ను పిచ్చిదన్న వాళ్లే పిచ్చివాళ్ళు, నువ్వు కాదు. నేను పిచ్చిదాన్ని కాదని నువ్వన్నావు, ఎంత మంచిదానివో. నిన్ను ఎవరు పంపించారు? మా అమ్మ పంపించిందా? అవునమ్మా, మా కమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ అన్నం పెడుతూ అల్లరి చేయకుండా చూడమని మీ అమ్మగారే పంపించారు. మరి తినమ్మా. నిజంగా? ఇదిగో రోజు నువ్వే నాకు భోజనం పెట్టాలి, ఇంకెవరు పెట్టినా తిన్ను. తప్పకుండా అమ్మా, నేనే పెడతాను. ఇది కూడా తీసుకో. శాంతి. ఏమిటి బాబు గారు? కన్నవాళ్లకు కూడా కనికారం కలగకుండా విసుగు పుట్టించే దాని ప్రవర్తన నువ్వు ఓర్పుతో భరించడం నేను చూశానమ్మా. నేను చేసింది ఏముంది బాబు గారు? ఆ అమ్మాయి పరిస్థితి చూసినా ఏ ఆడదైనా చేసేది ఇదే. నువ్వు మా ఇంట్లో పని మనిషిలా లేవమ్మా, మా మనిషిలా మాలోని మనిషిలా ఉన్నావు. ఈ రోజు నుంచి నువ్వు మాతో పాటే ఉండాలి. వద్దు బాబు గారు, ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది. నాకు తెలుసమ్మా, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలియని వాడిని కాదు. నా మాట కాదనుకో, ఈ రోజు నుంచి నువ్వు నీ బిడ్డ ఈ ఇంట్లో మాతో పాటే ఉండాలి. మీ ఇష్టం బాబు గారు. Thank you.
హ్యాంగోవర్ ప్యాక్. నువ్వు గాయకురాల్ని కనుకునే గాయపడ్డాను. ఐఎమ్ సారీ. జాన్ అనుకుని అతనికైనా దెబ్బ తగిలితే వచ్చేది రక్తమేగా. అసలు ఇంట్లోకి ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు? బ్రతుకు తెరువు కోసం వచ్చాను. ఈ ఇంట్లో పనిచేయడానికి బాబు గారు నన్ను నియమించారు. ఈ ఇంట్లో ఉండబోయేదాన్ని ఒక విషయం తెలుసుకుంటే మంచి. చెప్పండి. తాగుబోతు మనసు చెదిరినవాడు, నా గదిలోకి వస్తే దెబ్బలు తగుతాయి. అంటే రావద్దనేగా? అవును. నేను పనిలో పెట్టలేదు. నీ ఉపచర్యలు నాకేం అవసరం లేదు. నీ సహాయాలు సహకారాలు ఎవరికి కావాలో వారికి ఇచ్చి. అర్థమైందా? బాగా అర్థమైంది. వెళ్తాను. తినమ్మా. శాంతి, తలకు అదంపేమిటి? ఎలా తగిలింది? మరేం లేదమ్మా, తలుపు మూసిందని తెలియక ముందడిగేశాను, దాంతో దెబ్బ తగిలింది. అంత అబద్ధం. పోనీ ఏం చెప్తే నిజం అంటావు? నువ్వే చెప్పు. తిను. మరి నాన్న అన్నయ్య టిఫిన్ తిన్నారా? బాబుగారు తిన్నారు, కానీ నీ అన్నయ్య. నా గదిలోకి రావద్దని చెప్తే నీకు బుద్ధి లేదు. శాంత్ అనుకుని కొట్టబోయావు కదూ? అవునమ్మా. నీకు ఇష్టం లేనిది చేస్తే నీకు కోపం రాదు, అలాగే నాకిష్టం లేనిది చేసినా నాకు కోపం వస్తుంది. శాంతి మీద ఎందుకన్నాయా అంత కోపం? నన్ను ఎంతో ముద్దుగా తన బిడ్డలా చూసుకుంటోంది. ఒక్కొక్కసారి శాంతిని చూస్తుంది, అమ్మ జ్ఞాపకానికి వస్తుంది. నిజమా అమ్మా? నిజమన్నయ్యా. ఈ టిఫిన్ తెచ్చింది నేనైనా, పంపించింది శాంతి. తినన్నయ్యా. నా కోసం తినన్నయ్యా. అలాగేనమ్మా, తింటా. టిఫిన్ చేస్తున్నావు, శాంతి చెప్తా ఉండు. ఏమిటి గోపి, ఏమిటి అలా చూస్తున్నావు? థ్యాంక్స్ మురళి, వెరీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్సా? ఎందుకు? జరగదు అనుకున్నది జరిగేట్టు చేశావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు మురళి. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. కమల ఎంత బారిపోయిందో తెలుసా? తప్పేదో ఒప్పేదో తెలుసుకుని మరొకరికి చెప్పే జ్ఞానం వచ్చింది. ఇదంతా నీ చలవే మురళి. చాలా పొరపాటుపడ్డావు గోపి. ఆ ప్రతిభ గొప్పతనం నాది కాదు. మందులు మాత్రలు తీసుకురాలేని మార్పు ఒక మామూలు మనిషి తీసుకొచ్చింది. ఎవరు? శాంతి. చాత. అవును గోపి, మామూలు పని మనిషిగా ఇంట్లో చేరి అందరి మనసుల్లోనూ మార్పు తీసుకొస్తోంది. మంచికి మరో పేరు శాంతిగా నిలబడిపోతోంది. అలాగా వెరీ గుడ్. తాతయ్య, ఏమేం తాతయ్య చెప్పు తాతయ్య. మంచిగా బాబు,
సిక్కుమాల దగ్గు వేళాపాల లేకుండా నా ప్రాణం తీస్తున్నాడు. బాబు బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి మంచినీళ్ళు ఇచ్చి నా ప్రాణాలు రక్షించు. తాతయ్య, నీకు దగ్గొస్తే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరా? లేరు బాబు, ఎవ్వరూ లేరు. సమయానికి కాసిన మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, నా కన్నీళ్లు తుడిచేవాళ్ళు అందరూ కరువు అయిపోయారు బాబు. అదే నా దురదృష్టం. అదే తాతయ్య, అలా ఏడుస్తావు. ఏడ్చేది చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు అసలు ఆడవకూడదు. ఇక నుంచి నీకేం కావాలన్నా నాతో చెప్పు తాతయ్య, నేను చేస్తాగా. నా బాబే, తప్పకుండా చెప్తాను బాబు, తప్పకుండా నీకే చెప్తాను. చిన్నవాడివే నా పెద్ద మాట అన్నావు, ఆ మాటతో మోగపోయిన నా మనసును మేలు కొలిపో బాబు. నేను నీకేమవుతాను బాబు, నా మీద నీకు ఇంత ప్రేమ. వాళ్ళందరినీ తాత అంటారుగా, అందుకే మీరు నాకు తాత అవుతారు. నిజమే బాబు, నిజమే. నాకు అదృష్టం లేదు కనుకనే నాకు అవకాశం కల్పించి నన్ను తాతం చేశావు. అర్ధరాత్రి వేళ మా బాబు వచ్చి నిద్ర చెడగొట్టినట్టున్నాడు. లేదమ్మా, ఎవరికి అక్కర్లేదు. నేను ఈ బాబుకి ఎందుకు కావాల్సి వచ్చాను? ఏమంతమి నెలలా లాక్కొచ్చిందో. సమయానికి వచ్చి మంచినీళ్ళు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టాడమ్మా. మనిషికి మనిషికి తెలియని బంధాలేవో ఉంటాయి బాబు గారు. నిజమేనమ్మా, నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉంది గనక నువ్వు మా ఇంట్లో ఉండి మా మంచి చెడ్లన్నీ చూస్తున్నావు. ఏ జన్మలో రుణపడ్డానో ఈ జన్మలో తీర్చుకుంటున్నాను. అదే నిజమైతే ఈ జన్మలో నేను ఈ పసివాడికి రుణపడ్డాను, అది ఏ జన్మలో తెచ్చుకుంటాను మరి? ఎవరికి ఎవరు రుణపడ్డారో మనం చెప్పలేము బాబు గారు. చాలా పొద్దుపోయింది, మీరు పడుకోండి. బాబురా, వెళ్ళిస్తాను తాతయ్య. మంచి మంచి బాబు. రాధా, నీకిచ్చిన మాట నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది. ఒకప్పుడు నేను ద్వేషించిన రంగారావు గారు ఇప్పుడు నీ బిడ్డని ప్రేమించడం ఆరంభించారు. అతి త్వరలోనే గుండెలు కట్టుకుంటారు. బాబు గారు, బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. వద్దన్నా వినకుండా మీరు మనోవ్యాధిని పెంచుకుంటున్నారు. మీరు ఇలాగే ఉంటే ముందు ముందు ఏ మందులు పనిచేయం. పోనీలేవయ్యా డాక్టర్, పండిన మాను ఎండిన ఏరు ఎంతకాలం ఉన్నా ఒకటే, ఎవరికి ఉపయోగపడదు. అసలు రాత్రి ఆ పసివాడు వచ్చి కాపాడకపోతే ఏమైపోయావను ఏమో. మీరు మనశ్శాంతితో ఉంటే అన్నీ చక్కబడతాయి. తండ్రి, నా పేషెంట్ని మీ బాబు రక్షించినందుకు చాలా థ్యాంక్స్. వాడు రక్షించింది మీ పేషెంట్ని కాదు, అన్నం పెట్టి ఆదరించే ఈ ఇంటి పెద్దని. మురళి, ఈ అమ్మాయిని చూస్తున్నప్పుడల్లా ఈ ఇంట్లో లేనిదేమిటో నాకు గుర్తుకొస్తూ ఉంటుందయ్యా. ఏం చేస్తాం, అడిగ రాత్రి. ఒరే జాను, అయ్యరు ఆముదం, మంచి ఆముదం అనగా అంబాజీపేట వంట ఆముదం. రేపు వంటకములన్నీ ఆముదముతోటే తయారు చేసి అమ్మగారికి నైవేద్యము చెల్లించవలయను. ఆవా ఆవా, నాడకి ఎల్లా ఆముదందా. ఏమిటది? నాకు తెలుసులే బాయ్, ఇక్కడికి వచ్చేందుకు. వేరేంత లేవు కనుగొట్టడం కూడా. శశిధిలా ఉన్నావు, ఎవరికన్నారు కాని? మా అమ్మ కన్నది. నీ నాన్న ఎవరు? అది మా అమ్మ నడుగు. అది సరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకే ఎందుకు ఇస్తున్నావు? నాకు ఇవ్వాలనిపించి ఇస్తున్నాను. ఇన్ని రోజులు చూశాను. ఏమిటి మీరు నవ్వటం? ఏం కావాలి బాబు? మనం క్రికెట్ ఆడుకుందాం. క్రికెటా? ఎక్కడ? ఇక్కడ ఇక్కడే ఆడదాం. ఇంత పెద్ద హాల్ ఉంది కదా, అందరినీ రెడీ చేసి వచ్చాను. మీరు అక్కడే రావాలి తాతయ్య. గుడ్ ఐడియా, కానీ ఓపిక లేదు నాన్న. ప్లీజ్, మీకు ఆడాలని ఉంది కదా తాతయ్య. ఆడాలనే సరదా ఉందనుకో, మాటల్లోనే నీతో గెలవలేను కదా, ఆటల్లో గెలవగలను చెప్పు. ప్లీజ్ తాతయ్య, నా కోసం ఆడండి తాతయ్య. ఓకే ఓకే, కమాన్ కమాన్ బాబు. రెడీయా? నేను ఎప్పుడో రెడీ. ఆచారి బ్యాట్ అందుకో. రెడీ రెడీ బాబు. కమాన్ బాబు.
చంపడను సంతోషించు. మత్స్వాడైపోయాడు, లేకపోతే ప్రాణాలు తీసేవాడి. అయితే తీయవలసింది నా ప్రాణం బాబు. ఆ బంతిని కొట్టింది నేను. ఈ కోపం ఏదో నామే తెచ్చుకో. ఆగిపోయారే, కన్న తండ్రి కనుక ఏం చేయలేక ఊరుకున్నారు. అదే కన్న బిడ్డ అయితే? నా రాధకు అన్యాయం జరిగితే కన్న తండ్రి అయినా కన్న బిడ్డ అయినా ఒకటే శిక్ష. అయితే రాధ ఆత్మ శాంతించే వరకు, మీ కోపం చల్లారే వరకు కొట్టండి. కొట్టే ముందు ఎవరిని కొడుతున్నారో ఆలోచించి కొట్టండి. ఏమిటి బాబు? తల్లికి తండ్రి ఇచ్చిన ప్రేమ కనుక. శాంతి, ఏమిటిది శాంతి? ఈ లాకెట్ ఎవరిచ్చారు? పాపకెలా వచ్చింది? చనిపోయే ముందు తన గుర్తుగా బాబుకు రాధ ఇచ్చింది. రాధ ఇచ్చింది? అయితే బాబు, 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 బాబు నా బిడ్డ, బాబు, 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 బాబు. అయితే నేను నీకు నిజంగా తాతయ్య అన్నమాట. ఛాతి అగ్రికి ఆగుతూ అయిపోయింది అనుకున్న రాధ ఈ బిడ్డను కనుక చనిపోయిందా? అవును గోపి, కాన్పు కష్టమయ్యే రాధ మన హాస్పిటల్లోనే చనిపోయింది. మురళి, నాతో ఒక మాట చెప్పుంటే, ఆఖరి క్షణాల్లో నా రాధను చూసుకుని కాపాడుకునేవాణిగా. అన్ని విషయాలు రాధ చనిపోయిన తర్వాతే శాంతి చెప్పింది. పరిస్థితులు అనుకూలించే వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. తన తోబుట్టుకిచ్చిన మాట ప్రకారం మీ బిడ్డని మీకు అందచేయాలని, మీ వాణ్ణి చేయాలని ఈ ఇంట్లో పని మనిషిగా చేరింది. శాంతి, ఐఎమ్ సారీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇంతకాలం ఈ నిజాన్ని ఎందుకు దాచారు శాంతి? మీరు మనసారా ప్రేమించిన రాధనే దూరం చేసిన పెద్దలకు వీడు రాధ బిడ్డేనని తెలిస్తే చంపేస్తారన్న భయంతో చెప్పలేదు కదమ్మా. చేసిన ఒక తప్పుకే ప్రతి క్షణం నేను కుమిలిపోతున్నాను. ఈ బాబునే కాదమ్మా, ఈ క్షణంలో రాధే గనక బ్రతికుంటే నా కళ్ళకు దుక్కునే ఇంటి కోడలుగా చేసుకుండేవాండి. నాన్నగారు, ఆణిబుచ్చం దొరకాలంటే అగాధాలు తరచి చూడాలి. అందుకే ఇన్నేళ్ల నా కన్నేళ్లకు భగవంతుడు నాకిచ్చిన వరం ఈ బాబు. బాబు, బాబు. ఆహా, నేతి లడ్డు. అబ్బా, గంగ గోపాల్. చెరుపప్పు కూడా ఉంది. కడుపులో గొడగొడలు. కడుపులో ఏదో కదులుతున్నట్టుంది, ఏదో గొడగొడబడుతుంది. ఈ దరిద్ర పైసలు ఎదురు కలిపారా? చెప్పి చావండ్రా. చిల్లరంత ముందే చెప్పాను కదా మేడం. అవునండి రా. అప్పుడు అత్తమైన అంబాజీపేట వంటాబుదము 2-2 కిలోలు కల్పించింది. అబ్బా, 2 కిలోలు? ఎక్కడికి వెళ్తున్నారు? క్లబ్ కేగా? అవును. తాగటందుకు? గతం మర్చిపోవడం. గతం మర్చిపోవాలంటే తాగటం తప్ప వేరే దారి లేదా? మనిషి పోతే తప్ప కొన్ని మర్చిపోలేదు. అందుకు తాగటం తప్పనిసరి అంటారు? తప్పనిసరి అనను కానీ నాకు తప్పదు అంటున్నాను. అంత అవసరం అయితే ఇక్కడే తాగచ్చుగా. అంటే
ఇంట్లోనే తాగమంటావా? బయట తాగి బజార్లో పడే బదులు ఇక్కడే తాగి ఇంటి గుట్టు కాపాడమంటున్నాను. శాంతి, నా మాట మన్నించి. శాంతి, నేనంటే నీకు ఎందుకు తప్పమాను? నీ మంచి కోరేదాన్ని కాబట్టి. ఓకే, నీ ఇష్టం. బాబుగారు. ఏమిటమ్మా? మీరేమనుకోనంటే ఒక విషయం చెప్పమ్మా. మీ అబ్బాయి గారు తాగడానికి బయటకు వెళ్తుంటే ఆపాను, స్నేహితులతో ఇక్కడే తాగమని చెప్పాను. ఎందుకంటే అర్థమైందమ్మా, అందరిలో అల్లరిపాలు కావడం కంటే ఇంట్లో గుట్టుగా ఉండడమే మంచిదనుకుంటాం. కానీ మీరు పెద్దవారు, మీ కళ్ళ ముందే అందరూ. పర్వాలేదులేమ్మా, చూడకూడనివే కనిపిస్తే కళ్ళు మూసుకోవడం అలవాటు చేసుకున్నాం. నా గురించి మేము బాధపడదు. అలాగే గోపి, మనందరినీ ఇంటికి పిలిచి మందిస్తున్న ఈ శుభ సమయంలో గోపి గతవధి బయట బార్స్లోనూ ఆ బేరస్ మధ్య తగడం కంటే ఇలా చేయడం చాలా బాగుంది. ఎంత మంచి ఆలోచన నీకెలా వచ్చిందిరా? ఒరేయ్, అది చికెన్ రా, తీసుకో. డాడీ, నేను తాగుతాను, నాకు ఇవ్వరా? నువ్వు తాక్కోడు, తప్పు బాబు. తప్పైతే మరి మీరెంత ఎందుకు తాగుతున్నారు? ఎరా, ఎందుకు తాగుతున్నావు? మనం పెద్దవాళ్ళం కాబట్టి. అయితే పెద్దవాళ్ళు తప్పు చేయొచ్చేంటి? ఎరా, తప్పు చేయచ్చా బాబు? ఇలా గోపి, ఈవిడారు నాకు కావలసిన మనిషి. మగాడికి ఆడది కావలసిందేగా. షాడా, నీ పేరేంటి? నన్ను పేరు పెట్టి పిలవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు చాలా బాగున్నావు, నిన్ను పేరు పెట్టి పిలవాలనిపిస్తుంది. అసలే నీ పరిస్థితి బాగుండలేదు, వెళ్ళి కూర్చో. ఎక్కడ నీ ఒళ్ళో? ఎవరు చేసిన పని? అలా ఆర్డర్ కనబడతాను. తాగితే మీకు తల్లెవరో చెల్లెవరో కూడా తెలీదా? తాగడానికి గౌరవించలేని మీరు మనుషులు కర్రా, పశువులు. గెట్ అవుట్, గెట్ అవుట్! మళ్ళీ కనిపించారా? జాగ్రత్త. సారీ శాంతి, ఐఎమ్ వెరీ సారీ. సిగ్గుపడుతున్నాను. మీరెందుకు సిగ్గుపడటం? నా కోసం వచ్చిన వాళ్ళు తప్పు చేశారు. తాగిన మనుషులు తప్పు చేయడంలో కొత్త ఉంది? తాగిన వాళ్ళందరూ తప్పులు చేస్తారంటావా? అనలే, కానీ తాగితే తప్పులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉందంట. అలాంటి వాళ్ళ నువ్వు సహించలేవా? కొంతవరకు సహించగలను, ఆపైన క్షమించలేను. కారణం? కారణం అడిగే ముందు ఒక విషయం తెలుసుకోవడం మంచిది. అడిగే వాళ్లకు చెప్పేవాళ్ళు ఎప్పుడు లోపలు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరెందుకు తాగుతున్నారు? నిజం చెప్పమంటావా? చెప్పండి. పోగొట్టుకున్న వాళ్లను పొందలేదనే బాధతో చావాలని అప్పుడు తాగి, సంపాదించుకున్న ఈ బాబు కోసం బ్రతకాలని ఇప్పుడు తాగుతున్నా. బాబు కోసం బ్రతకాలంటే తాగటం తప్ప వేరే దారి లేదా? బాబు మీద ఉన్న మమకారంతో వాణ్ణి తీర్చిదిద్దాలనే కర్తవ్యాన్ని గుర్తించి బ్రతకలేరా? నువ్వు చెప్పేది నిజమే శాంతి. అయితే తాగటం మానండి. మానలేరా? మానగలరు, కానీ రాధను నిజంగా ప్రేమించుంటే ఆ ప్రేమని ఈ బాబుకు అంకితం చేస్తారు, తప్పక మానేస్తారు. శాంతి, మానేస్తున్నాను, ఈ క్షణం నుంచే మానేస్తున్నాను. అయితే బాబు మీద ఒట్టు, సచ్చి పరలోకాన ఉన్న రాధ మీద ఒట్టు, మా కోసమే బ్రతుకుతున్న నీ మీద ఒట్టు, ఇంకెప్పుడు తాగదు. చాలా, ఆ మాట చాలు. పొద్దుపోయింది, ఇంకా నిద్రపోలేదా? చదువుకుంటున్నాను. బాబు ఎడుస్తున్నాను, పిలవండి. గతాన్ని మర్చిపోలేక భవిష్యత్తును ఊహించుకోలేక బాధపడుతున్నారు కదా?
కాదు, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలో తెలియక సతమతమవుతుంది. ఏమండి, పోయిన వాళ్ళ కోసం ఉన్నవాళ్ళు పోవాలంటారా? విలువైన జీవితాన్ని జార విడుచుకుంటే మళ్ళీ సంపాదించుకోగలమంటారా? అందుకే నా మాట విని మళ్ళీ పెళ్లి చేసుకోండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నది ఎవరినో కాదండి, నా తోబుట్టు శాంతిని. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నావు? అవునండి, నాకిచ్చిన మాట కోసం, మన బిడ్డ బాబు కోసం, వయసుని మనసుని ఎడారి పాలు చేసుకుని మూడులా మిగిలిపోయే శాంతి జీవితం ఏం కావాలి? బాబుకు అమ్మ కావాలి, శాంతి కండ కావాలి, మీకు తోడు కావాలి. నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మా శాంతిని పెళ్లి చేసుకుని నా ఆత్మకు శాంతినివ్వండి. చీకటి వెలుగుల చలగాటం, ఎండ వానల కోలాటం, హద్దులు మరచిన ఆరాటం, పొద్దే ఎరగని పోరాటం. చీకటి వెలుగుల చలగాటం, నిద్రనే నిద్ర పొమ్మని నీలి కళ్ళు ఎర్రగ చెబితే, కౌగిలినే కమ్ముకు బొమ్మని కన్నె చూపు కమ్మగా చెబితే, నిద్రనే నిద్ర బొమ్మని నీలి కళ్ళు ఎర్రగా చెబితే, కౌగిలినే కమ్ముకు బొమ్మని కన్నె చూపు కమ్మగా చెబితే. ఎప్పటికీ తీరని వలపులు తరిమిన కొద్ది ఉరుముద్దు ఉంటే, ఎప్పటికీ తీరని వలపులు తరిమిన కొద్ది ఉరుముద్దు ఉంటే, ఆనులి వెచ్చటి ముచ్చటలో నా మనసు ఇచ్చిన మచ్చికలో. చీకటి వెలుగుల చలగాటం, ఎండావానల కోలాటం, పూల గాలి పులకింతలకే పురి విప్పిన నిను చూస్తుంటే, పూల గాలి పులకింతలకే పురి విప్పిన నిను చూస్తుంటే, పులికే నా చెలి పెదవులలో పురిసే కుంకుమ పువ్వులలో, చిమ 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 చీకటి వెలుగుల చలగాటం, ఎండ వానల కోలాటం. ముద్దు కొసరే వేళ మొగ్గులోకి రానంటుంటే, చివరి హద్దు దాటే వేళ సిగ్గు సిగ్గు పడిపోతుంటే, మొదటి ముద్దు కొసరే వేళ మొగ్గులోకి రానంటుంటే, చివరి హద్దు దాటే వేళ సిగ్గు సిగ్గు పడిపోతుంటే. ఎవ్వరికి దొరకని నేరం ఇద్దరికి వరమవుతుంటే, ఎవ్వరికి దొరకని నేరం ఇద్దరికి వరమవుతుంటే, మనలో కలిగిన
చెలగాటం ఎండవానల కోలాటం హద్దులు మరచిన ఆరాటం పొద్దీరగని పోరాటం చీకటి వెలుగుల చెలగాటం మీరు చెప్పేది నిజమేనా? అవును నాన్నగారు, బాబును గుండెల్లో దాచుకోగల మనిషి. అంతేకాదు, నిన్ను దారిలో పెట్టగలిగేది, కమలను తోబుట్టువులా చూసుకునేది, నన్ను కన్నతండ్రిలా అభిమానించేది. అయితే మీకు అభ్యంతరం లేదుగా. అభ్యంతరమా? నువ్వు చెప్తున్న మాటలు విని నా మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది బాబు. రాధకు నేను చేసిన అన్యాయానికి కుమిలిపోతున్నాను. దీనికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో, ఏం చేసుకోవాలని మదన పడుతున్నా నాకు. శాంతి, శాంతి అత్తయ్య, నువ్వా? శాంతి ఎక్కడా? శాంత, అది ఇంటి పట్టు ఎక్కడుంటుంది బాబు? రాత్రి పగలు అడ్డమైన తిరుగుళ్ళు తిరగడంతోనే సరిపోయింది. చిచ్చి, నిన్ను కనపడమే తప్పైపోయింది. బయటపో, ఇక్కడి నుంచి బయటపో. శాంతి, నీకో శుభవార్త చెప్పాలని వచ్చాను. ఏమిటండి అది? చెప్పే ముందు కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి. మరి బాబంటే నీకు ప్రాణం కదూ? అది మీ మనసుకే తెలుసు. మరి నేనంటే? అది నా మనసుకే తెలుసు. అర్థమైంది శాంతి, అర్థమైంది. ఆ తెలిసిన బంధం అందరికీ తెలిసేటట్టుగా మూడు వేళ్ళ బంధం అయ్యాలంటే? అంటే? అంటే ఏమండి, ఒక మాట చెప్పనా? చెప్పు. ఎండమావిని చూడటమే కానీ చేరటం కష్టం. అంటే? భారీగా మీ జీవితంలో అడుగు పెట్టే అవకాశం నాకు లేదు. శాంతి, ఎందుకని? శాంతి, ఏ పరిస్థితుల్లోనూ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా చేసుకోలేను. శాంతి, నిజమే శాంతి, ఈ మాట ఎందుకంటున్నావు నాకు అర్థమైంది. రాధకు జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవడానికి అంటున్నావు కదా? కక్ష తీర్చుకోవడం, కాపురాలు చెడగొట్టడం నాకు తెలియదు, కానీ అసలు నిజం తెలిస్తే మీరు భరించలేరు. తెలుసుకోలేకపోయినా నేను భరించను. అయితే వినండి, నేను ఒక మనసున్న మనిషికి మనసు ఇచ్చాను, ఆయనకే సొంతం కాబోతున్నాను. అవునండి, ఆయన విదేశాల్లో ఉన్నారు, త్వరలోనే రాబోతున్నారు. ఆయన వచ్చాక నేను మీ అందరికీ దూరంగా ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపోవడానికే నన్ను ఇక్కడికి వచ్చింది? అవును, రాధకిచ్చిన మాట ప్రకారం బాబుని మీకు అప్పగించాలనే తాపత్రయం తప్ప ఆమె స్థానం అందుకోవాలని కాదు, మీ అంతస్తు పొందాలని కాదు. శాంతి, నువ్వన్నట్టుగానే ఎండమావిలా వచ్చి నా బ్రతుకు ఎడారి చేసి వెళ్తున్నావు. ఆల్ రైట్ శాంతి, ఇట్స్ ఆల్ రైట్. ఏమిటమ్మా శాంతిను అనేది? నా గోపిని పెళ్లి చేసుకోలేవా? పెళ్లి చేసుకోలేక కాదు బాబు గారు. మరి? కానీ నేను చేసుకోను. ఎందుకని చేసుకోమ్మా? ఎందుకని చేసుకోలేవు? అది నా తల రాత. శాంతి, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు. ఏంటి నాన్నగారికి ఏమైంది? నాన్న, బాబు, నాన్న, అమ్మా, శాంతి, గోపీ, ఇదే ఇదే నా ఆఖరు. మురళి గారు ఫారెన్ నుంచి ఎప్పుడొస్తారు డాక్టర్? త్వరలోనే రావచ్చు. వస్తాను డాక్టర్. స్నానం చేయించమ్మా, నాన్నగారితో కలిసి బజార్కి వెళ్ళాలి. నీకు స్నానం చేయించి ఓపిక నాకు లేదు, వెళ్ళు. నువ్వు పోయిపోతే నేను నీళ్ళు పోసుకున్నాము. ప్రతిరోజు నేనే స్నానం చేయించాలంటే నా వల్ల కాదు, వెళ్ళి మీ నాన్నగారు చెదిపోయించుకోపో. ఎందుకే పిల్లాడి మీద అలా విసుక్కుంటాం? అవునులే, నీకు ఇప్పుడు అన్నీ కష్టంగానే కనిపిస్తాయి. రేపు ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదాను కదూ, వీళ్ళు నీకు ఎలాగో పరాయి బిడ్డే. ఇవాళ విసుక్కుంటాం, రేపు చీ కొడతాం, ఎల్లుండి కొడతావు కూడా. దయచేసి నన్ను విసిగించకండి, వెళ్ళండి. నేను వెళ్లేది ఈ గదిలోంచే, నువ్వు ఈ కొంపలోంచే వెళతావు, గుర్తుంచుకో.
రారా బాబు, నీకు నీళ్లు పోస్తాను రా. నాకు నువ్వే భయక్కర్లేదు. పోయి నేను చెప్పాను కదా అర్థం కావట్లే. ఊరుకో బాబు, ఏడవు రా. అడిపోయే పెద్దవాళ్ళ మనసులు పసివాళ్ళకి అర్థం కావు. పరిస్థితులు అంతకన్నా తెలియదు. రా బాబు, నేను సాగు చేస్తాను. ఓం శ్రీ జగపతిరజ్ఞా ప్రవర్తమానస్య ఆంధ్రప్రదేశే భాగ్యనగరే రంగారావు భవన్ సమీపే వివాహ మహోత్సవం గరిష్యే. ఆటో ఆటో జ్ఞానం ఆటో. మా అమ్మాయి లేడి కళ్ళు, ఇలాంటి ముక్కు, ముక్కు ఖరీదే కోటి రూపాయలు. మా అబ్బాయి కోటికి పడగట్టాడు. ఒరే బాబు, ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి జరిపించి భోజనాలు పెట్టించండిరా. ఆముదమ్మ తలపమందురా. చిచ్చే. అవును, అమ్మాయి తరఫున కన్యాదానానికి అమ్మ నాన్న కూర్చోవాలి కదా. వాళ్ళని నేనెక్కడి నుంచి చేయను? వెళ్ళి మీ అమ్మనే నాన్న పిలవరా. వాళ్ళు రానంటే? రానంటే ఏ చల్లర చేస్తే. మీ నాన్నతో చెప్పి మీ అమ్మను చావగొట్టించు, చచ్చినట్లు వస్తుంది. రానిచ్చో, పీటల మీద చచ్చిన తప్పేరు కూర్చోమను. బాగా చెప్పావు. ఓరి నీ కన్ను కొట్ట, వేలుడంత లేవు, నాకే కన్ను కొడతావట్రా. అవును, మన అమ్మాయికి కమల వాళ్ళ అబ్బాయికి ఇద్దరికి పెళ్లి. ఇప్పుడు నాన్న వచ్చి సీట్ల మీద కూర్చోవాలి. నేను రాను. నువ్వెళ్ళు. ఏ ఇంటికి రావు? రావాలి. నేను రానన్నానుగా, వేరెవరైనా తీసుకెళ్ళు. గడ్డిపోచామమ్మా, మిమ్మల్ని తీసుకురామంది. అయితే నువ్వు నాన్న రావాలి. ఆయన మీ నాన్న కాని, నేను అమ్మను కాను. అమ్మెవరు? నాకు తెలీదు. వెళ్ళి మీ నాన్న అడుగు. ఏమిటి బాబు అట్లాడుతున్నా? మరి అమ్మ దగ్గరికి వెళ్తేనేమో నేను అమ్మను కాను, పో మీ నాన్నగారిని అడుగు అంది. చెప్పు నాన్న, నాకు అమ్మెవరు? బాబు అమ్మ చూసావట్రా నాయన, ఈ పసివాడు మనసు ఎలా బాధ పెడుతుందో ఆ పాపిస్తుంది. నేనంతా విన్నానరా, నేను నీకు అమ్మను కాను, నా కడుపును పుడితే నాకు బిడ్డ కాని, నీలాంటి అడ్డమైన విధానందరికీ నేను అమ్మను కాదు. అందరా మహాతల్లి, పోయేదేదో తొందరగా ఈ కొంపులోంచి పోతే పీడ విరగడవుతుంది. అత్తయ్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి. అన్నా శాంతి, పసివాడు నీకేం అపకారం చేశాడని వాడి లేత మనసును బాధ పెడుతున్నావు. వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఏవో మంచి మాటలతో నచ్చ చెప్పచ్చుగా. మాటలతో ఇవాళ నచ్చ చెప్పచ్చు, నమ్మించవచ్చు, కానీ త్వరలో నేను వెళ్ళిపోతే అప్పుడు ఏమని నచ్చ చెప్తాను? అమ్మ ఎవరన్న ప్రశ్నకి ఎప్పటికైనా జవాబు చెప్పవలసింది మీరే, అందుకే మీ దగ్గర పంపించాను. శాంతి, నువ్వు ఇంత మారిపోతావు. అమ్మ కావాలి. వస్తుంది బాబు, ఎడకు అమ్మ. అయ్యో అయ్యో అయ్యో, మూసిన కన్నైనా తెరవకుండా ప్రొద్దుట్ నుంచి ఒకే కలవరింతలు ఏమిట్రా నాయన? వచ్చావా నాయన? కమల, బాబుకి ఏమైందమ్మా? సాయంత్రం శాంతి బయట పెడుతూ బాబుని రావద్దండి. నేను ఒకసారి మారం చేశాడు, ఒకటి ఒంటరి గడిపోయింది. అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటూ ఒకటే కలవరింతలు అన్నయ్య. శాంతికి రాలేదా? అదెక్కడొస్తుందిరా, రోజు అర్ధరాత్రి వరకు వీధిలో వెంటబడి తిరగడమే సరిపోయింది. అదేమిటి అంటే పోలకం పోన మహంకాళ్ళ మీద మీదకొస్తుందిరా. అత్తయ్య, నీ పొలికేకలు మాని కాస్త బయటికి పెడతావా, బాబు కసలే బాగాలేదు. అయ్యో అయ్యో, ఇదెక్కడ కర్మరా మగడా, ఉన్న వాళ్ళకి కన్న వాళ్ళకి అందరికీ దూరం అయ్యాను. కమల నువ్వు కూడా వెళ్ళి పడుకో అమ్మా. అమ్మా బాబు, బాబు అమ్మ ఎక్కడున్నా? అమ్మ బయటికి వెళ్ళింది బాబు, త్వరలోనే వస్తుంది. అంతవరకు నేను అన్నాక నాకేం వద్దు, నాకు అమ్మ కావాలి. బాబు ఊరుకో బాబు, చూడు నీకు బోరెడు బొమ్మలు కొని పెడతాక ఊరుకో. నాకు బొమ్మలు అంటే వద్దు, నాకు అమ్మే కావాలి. అమ్మ అమ్మ అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఒక అమ్మ ఈ లోకమే విడిచి వెళ్ళిపోయి మరో అమ్మకు మనసు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను? బాబు ఊరుకో బాబు, ఊరుకో బాబు, బాబు ఊరుకో బాబు, బాబు. ఎదలో రగిలే జ్వాల, ఏమని పాడను జోల. ఎదలో రగిలే జ్వాల, ఏమని పాడను జోల. కన్న తల్లి కనిపించదనా, ఉన్న తల్లి కరుణించదనా. కన్న తల్లి కనిపించదనా, ఉన్న తల్లి కరుణించదనా. తల్లడిల్లి నువ్వు ఏచే వేళ,
రగిలే జ్వాల ఏమని పాడను జోల చంద్రుడికైనా తూర్పు పడమర ఇద్దరు తల్లులు సూర్యుడికైనా చంద్రుడికైనా తూర్పు పడమర ఇద్దరు తల్లులు ఒకరు విడిస్తే ఒకరున్నారు ఎవరో ఒకరు లాలిస్తారు ఒకరు విడిస్తే ఒకరున్నారు ఎవరో ఒకరు లాలిస్తారు బొమ్మనడిగితే నేనిస్తాను అమ్మనడిగితే ఏం చేస్తాను ఎదలో రగిలే జ్వాల ఏమని పాడను జోల బ్రతుకు చీకటై తాగిన నాడు ప్రాణము నీవై వెలిగావు బ్రతుకు చీకటై తాగిన నాడు ప్రాణము నీవై వెలిగావు మైకల్లో పడి ఊగిన నాడు మమతే నీవై ఉదయించావు మైకల్లో పడి ఊగిన నాడు మమతే నీవై ఉదయించావు అమ్మ అంటే ఎవరొస్తారు నాన్న అంటూ నేనొస్తాను ఎదలో రగిలే జ్వాల ఏమని పాడను జోల కన్న తల్లి కనిపించదనా ఉన్న తల్లి కరుణించదనా తల్లడిల్లి నువ్వు ఏచేవేడా ఎదలో రగిలే జ్వాల ఏమని పాడను జోల ఎక్కడికి వెళ్ళావు షాతి నాకు కావాల్సిన చోటికి బాబు జ్వరంతో అమ్మ అమ్మ అని పరవరిస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావు వాడి విషయం పట్టించుకోవాల్సింది మంచి చెడ్డలు చూసుకోవాల్సింది కన్నతండ్రిని మీరు అంటే ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన నీకు ఏ బాధ్యత లేదా వాడంత పరాయి వాడైపోయాడా కావాలనుకున్న వాడు నా వాడు కాలేడు ఉండాలనుకున్నా నేను వాడితో ఉండలేను ఎంత మాట అన్నావు షాతి కాసేపు కనిపించకపోతేనే వాడు తల్లడిల్లిపోయాడు నువ్వు ఈ ఇంటికే దూరం అయిపోతే వాడు ఏమైపోతాడో ఆలోచించావా ఆలోచించినా నేను చేయగలిగింది ఏమీ లేదు విదేశాల నుంచి ఆయన వచ్చాక నా దాన్ని నేను వెళ్ళక తప్పదు పోనీ కాబోయే నీ భర్తతో పాటు ఇక్కడే ఉండొచ్చుక అది నా చేతిలో లేదు వచ్చి ఆయన అంగీకరిస్తే పరిస్థితులు అనుకూలిస్తే ఉండడానికి ప్రయత్నిస్తాను శాంతి నా మాట విను నీ జీవితాశయం నా సర్వస్వం మన బాధ వాడికి ఏదైనా జరిగితే నేను బ్రతకలేదు అందుకని నా ఆస్తినంతా నీ కాబోయే భర్తకు నీకు ఇచ్చాను మీరిద్దరూ ఈ ఇంట్లోనే బాబుతో ఉండండి అమ్మవు కాకపోయినా అమ్మాయి పెంచింది నేను ఒప్పుకోశాను నీకు ఎలా రాసిపెట్టిందో మనకు తెలియదు అవకాశం ఉంటే తప్పకుండా ఉంటాను లేకుంటే జవాబు నీకే తెలుసు కట్టుకోబోయేవాడి మీద ప్రేమ రేపు పెళ్ళై కనబోయేవాడి మీద మమకారం పెరిగి వీడు పరాయి వాడయ్యాడు కదూ ప్రేమను పంచి ప్రాణంగా పెంచిన నువ్వే దయాదాక్షిణ్యాలేకుండా కొడతావా ఎత్తుకుని పెంచిన చేతులే నాయకు కాదు
ఆ చేతులు ఏనాడో పడిపోయాయి. ప్రేమించిన హృదయం అగ్నిగుండం ఏనాడో మండిపోయింది. శాంతి, నువ్వు మనసుని తప్పుకోవచ్చు, మానవత్వాన్ని మర్చిపోవచ్చు, కానీ మారే నీ మనసుని ఆ పసివాడు తెలుసుకోలేక నువ్వు కొట్టినా తిట్టినా నిన్ను వదలలేక అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ నీ దగ్గరికే వస్తున్నాను. వాడు నా దగ్గరికి రాకూడదని, నీకు దగ్గర కావాలని, ఇలా కఠినంగా కావాలని ప్రవర్తిస్తున్నాను. రేపో మాపో నేను పోతే నా కోసం దిగులు పడి వాడు పోకూడదనే నా తాపత్రయం. అందుకని పళ్ళరసం తాగినంత మాత్రం నీ ఇష్టం వచ్చేట్టు కొడతావా? నేను కొట్టింది వాడు తాగినందుకు కాదండి, తాగకుండా ఉండేందుకు. అది పళ్ళరసం కాదు, వాడు పాలిట విషయం అండి. అంటే అంతే. శాంతి, ఏంటి ఏం జరిగింది? అది దేవుడు రాసిన రాట. పాపం నీ బిడ్డ నిన్ను చేసినప్పటికైతే నాకు ఒంట్లో బాగుండటం లేదు. నాతో ఎందుకు చెప్పలేదు శాంతి? డాక్టర్ చూపించేవాడిగా. చూపించాను, టీవీ ముదిరిపోయింది, బ్రతకడం కష్టం అన్నారు. ఈ ఆఖరి క్షణాల్లో చెప్పి బాధ పెట్టద్దు అనుకున్నాను. మీ అందరికీ చెప్పద్దని డాక్టర్ని బ్రతిమలాడాను. ఎంత పని చేశావు శాంతి? నేనేం చేసినా మీరంతా బాగుండాలని మిమ్మల్ని పెళ్లి చేసుకోను అన్నది మీ మీద ప్రయాలేక కాదు. పాపను దూరం చేసుకుంది వాడంటే ఇష్టం లేక కాదు. ఆ విధంగానైనా వాడు మీకు దగ్గరై మీ వాడవుతాడనుకున్నాను. ఇంతకాలం మా నిందలన్నీ భరిస్తూ గుండె రాయి చేసుకుని కుమిరిపోతున్నావా? ఒక్క మాట నాతో చెప్పింది చెప్పి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. నేను ఎలాగో బ్రతకను. మాట రక్ష, నువ్వు బ్రతక. మా అందరి కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన నీలాంటి దేవత చావదు, చావకూడదు నా ప్రాణమైన ఇచ్చింది కాబట్టి. డాక్టర్, యు ఆర్ కంప్లీట్ మిస్టేక్. ఆమె అనారోగ్య స్థితి మాకెవరికీ తెలియకుండా దాచి చాలా తప్పు చేశారు డాక్టర్. కావచ్చు కొద్ది, డాక్టర్గా పేషెంట్ పరిస్థితి కావలసిన వాళ్ళకి తెలియచెప్పపోవడం తప్పే కావచ్చు. కానీ ఒక వ్యక్తిగా ఆ రోజు ఆమె చెప్పిన కారణాలన్నీ విన్నాక చెప్పని నేను మాటిచ్చాక మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆమె నిర్ణయం మీ మౌనం ఆమె ప్రాణానికి ప్రమాదం తెచ్చింది. ఆమె ప్రాణానికి ప్రమాదం ఎప్పుడో వచ్చింది, కానీ ఆమె కోరిక మీరంతా బాగుండాలని. ఆమెకు ఏ అపాయం జరగడానికి వీలు లేదు. ఎంత ఖర్చైనా సరే, ఎంత కష్టమైనా సరే ఆమెను దక్కించుకో. డాక్టర్ మురళి ఫార్ నుంచి వచ్చేది, ఒక నెల పట్టొచ్చు. అలా వీళ్ళు అతను ఎక్కడున్నా సరే, ఎటువంటి ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉన్నా సరే వెంటనే బయలుదేరి రమ్మని మనకి కేబుల్ ఇవ్వండి. ఒక్క శాంతిని రక్షించుకోవడానికి, ఆమె మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న ఎన్నో జీవితాలను నిలబెట్టడం ప్లీజ్. ఓకే గోపి, ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ డాక్టర్. శాంతి, ఈ క్యాప్సుల్ వేసుకుని పాలు తాగింది, కాస్త తగ్గుతుందని డాక్టర్ చెప్పాడు, తీసుకో. ముందు బయట పంపించండి బాబు. అమ్మకు ఒంట్లో బాగాలేదు, బయట పంపించు. చెప్తున్నాగా బాగాలేదు. నేను ఒకటి చెప్తాను, చేస్తారా? చెప్పు శాంతి, నీకోసం ఏమైనా చేస్తా. నేను పోయానని బెంగతో మనసు పాటు చేసుకోక, బాబుని ప్రాణంగా పెంచి నా మనసుకు శాంతినివ్వండి. అమ్మ కావాలి. పోతుంది బాబు, ముందు నువ్వు పాలు తాగు, తర్వాత అమ్మ దగ్గర తీసుకెళ్తాను. అమ్మా పాలు తాగు. శాంతి, 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 ఈ మందు వేసుకో. నా కోసం నిద్రపోకుండా కూర్చున్నారా? ఏమిటి శాంతి? ప్రతి ఆడది ఆఖరి దశలో కోరుకునేది ఈ ఉపచర్యలేనండి. నవమాసాలు మూసి కనకపోయినా బాబుకు తల్లి నెగ్గాను,
మీ అంగణ సూత్రం లేకపోయినా నీకు భార్యనే నీ చేతుల మీదగానే వెళ్ళిపోతున్నాను. నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండదండి. ఐఎమ్ సారీ గోపి. ఏమిటి మురళి? శాంతి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. మురళి, లంగ్స్ కి అటాక్ అయిన టీవీ కిడ్నీస్ కి పూర్తిగా పాకిపోయింది. రెండు ఫంక్షన్ చేసే అవకాశం లేదు. వేరే మార్గమే లేదట. ఒక్కటే దారి ఉంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక కిడ్నీ దానం చేయగలిగితే మనం శాంతిని దక్కించుకోవచ్చు. మురళి, నా ఆరోగ్యాన్ని గురించి నీ అభిప్రాయం ఏంటి? అదేమిటి గోపి అలా అడుగుతున్నావు? నీ ఆరోగ్యానికి చాలా బాగుంది. అయితే కిడ్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వా? అవును మురళి, నా ప్రాణం పోయినా పర్వాలేదు. ముందు శాంతిని కాపాడుకోవాలి. అందుకు శాంతి ఒప్పుకోవాలిగా. శాంతి నేను ఒప్పిస్తాను. ఆపరేషన్ కానీ సిద్ధించి. నా మాట విని ఈ ఆపరేషన్ ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోను, ఒప్పుకోలేను. పోవాలని రాసి పెట్టున్నా నన్ను. బ్రతికించుకోవాలనుకోవడం వృధా ప్రయాస కాదు శాంతి. నా ప్రేమ, రాత కోరిక, బాబు మమత, ఆ భగవంతుడి రాత్రి కూడా మార్చేస్తాయి. నా మాట విని ఒప్పుకో. నన్ను రక్షించాలనే ప్రయత్నంలో పొరపాటున మీకేమైనా జరిగితే పాపం ఏమైపోతాడో ఆలోచించరా? కనీసం మీరైనా ఉంటే బాబుకు తల్లి తండ్రి మీరే అయి తోడు నీడగా ఉండొచ్చు. అవును శాంతి, నువ్వు వెళ్ళిపోతే బాబుకి తోడుగా నేనే ఉంటాను. కానీ నాకు తోడు చీకటి. ఆ చీకట్లో వెలుగును మరచి మళ్లీ క్లబ్బులు పాలకి గుండెల్లో రగిలే మంటల్ని తప్పతాగి ఆర్పుకోమంటావు. చెప్పు శాంతి. ఒక్కసారి చేసిన తప్పు దిద్దుకున్నారు, మళ్ళీ అదే తప్పు చెయ్యొద్దండి. నిజంగా నేను తప్పు చేయడం నీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఒప్పుకో శాంతి ప్లీజ్. అది కాదు శాంతి. దానికి వచ్చిన జబ్బు క్షయ అందరికీ అంటుకుంటుంది. బ్రతికుంటే బలుసారి తినొచ్చు, అందరి ఇంట్లోంచి పొండిరా. మా జనన మరణములు ఏంటనే కదా, తమరే తరలే పొండు. ఒరే, ఇదంతా ఆవదోరా? ఈ ఆపరేషన్ జరిగితే గోపికి ఏమైనా జరగచ్చు. అప్పుడు బాబు ఏమైపోతాడో ఆలోచించవా? అందుకే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నేను చూస్తే శాంతమ్మ బాబు రైల్వే స్టేషన్ కి పోయిట. Thank you.
శాంతి, ఎంత పని చేశావు శాంతి? నేనేం చేసినా మీకోసం, బాబు కోసం అండి. బాబు శాంతి వెళ్తాం. చెల్లెల్ని పెళ్లి చేసుకున్నందుకు మై కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ. కనుక కళ్ళు మూసుకుని ఎవరి డ్యూటీని వాళ్లే నిర్వర్తిస్తారు.